కోరుకునేది ఆర్ఆర్ పాన్ మసాలా. వెల్కమ్ టు ఓపెన్ టాక్, దిస్ ఈజ్ అజిత. రాజకీయానికి అధికారం తోడైతే ప్రవర్తన ఎలా ఉంటుందనేది మన ప్రజాప్రతినిధులు తరచుగా రుజువు చేస్తూనే ఉంటారు. తాజాగా జేసీ వ్యవహార శైలే దీనికి ఉదాహరణ. ఎందుకు రాజకీయం అనేది ప్రజలకి సేవ చేయడానికి వచ్చిన రాజకీయ నాయకులు అధికారం తోడవగానే ఎందుకు ఇలా మారిపోతారు? ఎందుకు వారి ప్రవర్తన ఇంత దురుసుగా ఉంటుంది? ఇక ఇదే అంశంపై ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ సుందర్రామ శర్మ గారు, అదేవిధంగా మన రాజ్యం సామాజిక వేదిక అధ్యక్షులు కటారి శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికార ప్రతినిధి కేవీపీ చౌదరి గారు, వారితో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మాధవి చౌదరి గారు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా చౌదరి గారు చెప్పండి, ఈరోజు మనం ఇప్పటిదాకా శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ అనుకుంటా, ఆయన ఎయిర్పోర్ట్ ఎయిర్లైన్స్ సిబ్బంది మీద దురుసుగా ప్రవర్తించిన వ్యవహారం పార్లమెంటులో కూడా అది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. దాదాపు దేశం మొత్తం కాదు, ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ ది కంట్రీ, అఫ్ ద కంట్రీ ఉన్న ఎయిర్లైన్స్ కూడా ఆయనకి నిషేధం విధిస్తా అందరు కూడా డెసిషన్ తీసుకొని అంత పెద్ద ఇష్యూ అయినాక ఈరోజు మనకి సిగ్గుచేట ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పార్లమెంటు సభ్యుడి మీద ఎయిర్లైన్స్ మొత్తం కూడా నిషేధం విధించడం నిజంగా తలవంపులు కాదంటారా? ఎందుకు అంత దురుసుగా ప్రవర్తించాల్సి వచ్చింది? దేశవ్యాప్తంగా మన పరువు ఎందుకు గంగలో కలపాల్సి వస్తుంది? ఇప్పుడు ఈ ఇట్లాంటి ఇష్యూలు జరగడం దురదృష్టకరం, అది పార్టీ కూడా సీరియస్గా తీసుకున్నాము. ఇంకోటి ఏంటంటే, ఈయన మన పార్టీ అయినా కేంద్రంలో రాష్ట్రంలో మనం అధికారంలో ఉండవని కూడా ఆలోచన చేయకుండా వెంటనే వాళ్ళు చర్యలు, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు వేరే వాళ్ళకి ఎట్లా తీసుకున్నారో అదేవిధంగా వీళ్ళ మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే, ఇది మెయిన్ టైం ఏం జరుగుతుందంటే, మనం వస్తున్నామనే ఉద్దేశంతో ఒక ఫ్లైట్ కాదు ఆపడం, ఒక ఆర్టీసీ బస్సును కానీ లేకపోతే ఒక ట్రైన్ కానీ లేటుగా తీసుకెళ్ళటం అనేది అది మంచి సాంప్రదాయం కాదు. ఎందుకంటే ఒక బోర్డింగ్ అంటే ఫ్లైటు, యాక్చువల్గా ఏంటంటే ఈయన వైజాగ్లో మరి రామ్మోహన్ రావు పెళ్లికి వెళ్ళి రిటర్న్ వచ్చే సందర్భంలో వీళ్ళు ఏం చేస్తారంటే, రూమ్ క్లోజ్ చేసుకొని వచ్చేదలికి ఈ ట్రాఫిక్ జామ్లు ఇటిట్లో కొంత ఏదన్నా అబ్స్ట్రాక్షన్ జరిగి రీచ్ అయ్యేదలికి, డెస్టినేషన్ పాయింట్ రీచ్ అయ్యేదలికి కొంత విధయింది. మళ్ళీ ఒకవేళ మళ్ళీ ఫ్లైట్ అనేదలికి వైజాగ్కి అంత ఫ్రీక్వెంట్గా ఫ్లైట్లు లేవు కాబట్టి మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ రూమ్కి వెళ్ళి మళ్ళీ ఇంకొక రూమ్ తీసుకొని మళ్ళీ వెయిట్ చేసి ఇవన్నీ ఆ టెన్షన్లో ఆయన ఫ్లక్చువేషన్కు గురైన సందర్భం కనపడుతుంది. ఇది ఎవరు చేసినా, ఆయన పెద్ద మనిషి ఇవాళ కాదు, ఆయన దాదాపు 70 ఏళ్ళు వచ్చినాయి. అదిగాక సుదీర్ఘ రాజకీయ చరిత్ర గలరు. ఆయన కూడా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు, మినిస్టర్గా పనిచేశాడు కాంగ్రెస్లో. ఈ సంస్కృతి కొంతవరకు ఏంటంటే అది నడుస్తుంది, కానీ ఇది సంఘటన జరగడం అనేది దురదృష్టకరం. యాక్చువల్గా ఏంటంటే ఇది జరగకూడని సంఘటన. అయితే కానీ ఒక్క సెకండ్, ఇక్కడ చౌదరి గారు టీడీపీ అనగానే క్రమశిక్షణకి మారుపేరుగా చెప్పుకుంటారు. క్రమశిక్షణకి మారుపేరుగా చెప్పుకునే టీడీపీ లాంటి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక సీనియర్ వ్యక్తి, పార్లమెంటు సభ్యుడు, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఎయిర్లైన్స్ క్రమశిక్షణ తప్పారంటే ఆయన మీద నిషేధం విధించడం ఎలా తీసుకుంటోంది మీ పార్టీ? ఎస్, ఇది ఇప్పుడు అందరితోటి అందరికీ ఏ విధంగా క్రమశిక్షణ చర్య తీసుకుంటారో అదేవిధంగా ఈయనకేమి ఎక్స్క్యూజ్ చేసింది లేదు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అదే శివసేన వేరే వేరే వాళ్ళని అయితే చాలా లేటుగా తీసుకోవడం జరిగింది. దాని గురించి ఆలోచన చేసి ఇవన్నీ ఎయిర్లైన్స్ వీళ్ళందరూ రియాక్ట్ అయిన సందర్బం డిఫరెంట్. ఈయనది ఆ ఇష్యూ అట్లా జరగకుండా ఆటోమేటిక్గానే వాళ్ళు చర్య తీసుకుంటారు, మన పార్టీ అధికార పార్టీ అని కానీ ఇంకోటి కానీ. ఇంకోటి ఏంటంటే, ఈయన యాక్చువల్గా ఏంటంటే మొన్న 3 ఇయర్స్ వరకు కూడా కాంగ్రెస్లో ఉండే సుదీర్ఘమైన కాంగ్రెస్లో ఉన్న చరిత్ర ఉన్న ఇది కాబట్టి ఆయనకు ఆ నాయకత్వ లక్షణాలు ఆ స్పీడ్గా పోవటం అనేది అది కామన్ ఫ్యాక్టరే. అయితే మనం ఒక సైడ్ చూస్తున్నాము. ఎందుకంటే నాకు ఒక ఇన్సిడెంట్ తెలుసు, జేసీ దివాకర్ రెడ్డి గారు ఇంతకుముందు నేను ఆయన వాకింగ్లో కాసు బొమ్మన పార్క్లో రెగ్యులర్గా వాకింగ్ చేస్తుండేవాడిని పర్సనల్గా కూడా తెలుసు. ఒకసారి మన హేమచంద్ర ప్రసాద్ గారికి మన కార్డియాక్టిక్ ప్రాబ్లం వచ్చి మనం కిమ్స్లో చేరటం జరిగింది. ఆ టైంలో ఒకరోజు హడావిడిగా జేసీ దివాకర్ రెడ్డి గారు ఆ హాస్పిటల్లోకి వాళ్ళ మిస్సెస్ని తీసుకొని రావటం జరిగింది. అలా మిస్సెస్ని ఆయనే ఈ ట్రాలీ మీద తోసుకుంటూ తీసుకొస్తే యాక్చువల్గా నర్సులు కానీ అటెండర్లు కానీ వాళ్ళు ఇచ్చేస్తుంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయకుండా ఆమెకి బ్రెయిన్లో ట్యూమర్ ఉందనే ఉద్దేశంగా తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా తర్వాత ఇంటికి పరామర్శించడానికి పోయినప్పుడు కూడా ఆయన ఇంట్లో నుంచి కూడా ఏ పనివాడిని కానీ ఎవరిని కానీ ఎలో చేయకుండా ఆయనే ఆమెకు దగ్గరుండి అన్ని పనులు. ఒక్క నిమిషం, ఆయన
అతనే తీసుకుని వచ్చి అన్ని కార్యక్రమాలు భోజనం పెడతాం కానించి అన్ని పనులు ఆయనే దగ్గరుండి చేసేవాడంటే నేను జేసీ గారి యొక్క ఆ యొక్క కమిట్మెంట్కి కానీ ఆయన యొక్క పెద్ద మనిషిగిరికి కానీ నేను బాగా మంచి ఇంప్రెస్ అయ్యాను. అయితే ఇటువంటి సంఘటనలు ఏంటంటే టెన్షన్లో 70 ఏళ్ళు వచ్చినాయి, ఈ వయసులో ఉండాల్సిన రుగ్మతలు కానీ లేకపోతే బీపీలు టెన్షన్లు అన్నీ కామన్ ఫ్యాక్టరే. అది ఒక పెద్ద మనం ఇష్యూగా దాన్ని ప్రజెంట్ చేయటం కానీ దాన్ని ఇంకొక విధంగా చూడటం కానీ అప్పుడు ఆ నిమిషంలో జరిగింది. ఆ నిమిషంలో స్వయంగా మీ పార్టీకి సంబంధించిన అశోక్ గజపతి రాజు గారే, పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు గారే నేనేం ఆయన ఏమన్నాడు, ఆయన కరెక్ట్ గానే చెప్పాడు, చట్టం తన పని సార్ చేసుకుపోతుంది, మా ఎంపీ గారని మేమే ఎక్స్క్యూజ్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఆయన తోటి మాట్లాడుకోగానే కూడా ఫోన్ చేసి కూడా ఏమైనా చేసుకోగలడు, కానీ అట్లేం చేయకుండా సరే అక్కడ ఆ ఇన్సిడెంట్ జరగడం అనేది దురదృష్టకరం. దానివల్ల నేను ఆయన తరఫు నుంచి సభ్య సమాజానికి అందరికి కానీ ప్రజలకు కానీ ఎయిర్లైన్స్కి కానీ నా తరఫు నుంచి కూడా ఆయన క్షమాపణ అడుగుతున్నాము. అవి ఇట్లాంటి సంఘటనలు ముందు జరగకుండా ఉంటే మంచిగా ఉంటుంది. అయితే ఇది ఒక క్షణికావేశంలో జరిగిందే కానీ వేరే విధంగా కాదు. నిన్న అమ్మాయి కూడా ఇక్కడ ఇన్సిడెంట్ అయింది, ఆ అమ్మాయి కూడా అక్కడ ఆఫీసులో దిగకుండా ఇంటికాడ కనుక దింపి ఉన్నట్టయితే తన కూతుర్ను చూసుకొని ఆ క్షణికావేశంలో ఆ సూసైడ్ అటెంప్ట్ చేయకుండా ఉండేది. ఒక ప్రాణాన్ని కాపాడగలిగిన వాళ్ళు ఉంటాం, క్షణికావేశంలో జరుగుతూ ఉంటాయి. వీటిని మనము ఆ యొక్క స్పిరిట్తోనే చూడాలి, కానీ వాళ్ళ జీవితం అంతా వాళ్ళ దీనికి మనం అంటగట్టి దాన్ని హైప్ చేసి దానివల్ల మనం లబ్ధి పొందాలి అనుకోవడం కూడా మనం తప్పు. ఆయన ఏమి ఎక్స్క్యూజ్ ఇవ్వలేదు, ఆయన మాత్రం 100% నలుగురితోటి పాటుగా ఆయనకు కూడా చట్టం తన పని సాయం చేసి అందరూ మాదిరిగా ఆయనకి ఇచ్చేశారు. రేపు ఆయన కనుక రిలీజ్ అయ్యి క్షమాపణ చెబితే ఆయనకు కూడా రిలాక్సేషన్ ఇస్తారు. కటారి గారు చెప్పండి, క్షణికావేశంలో చేసిన పని అందులో ఆయన ఇంట్లో చాలా మానవత్వంతో వ్యవహరిస్తారు అని అనేది మన చౌదరి గారు అంటా ఉన్నారు. చౌదరి గారు ఒకటి పాపం ఎవరికైనా వాళ్ళ భార్య మీద పిల్లల మీద ప్రేమ ఉండడానికి సమాజానికి సంబంధించి మనం లింక్ పెట్టుకోలేదు. అయితే ఆయన ఒక మాట చెప్పారు, కొన్ని రుగ్మతల కారణంగా వాస్తవం అది అంటే కొన్ని అనారోగ్య కారణాలు మనిషిలో ఎప్పుడు ముఖంలో అది ఒక దివాకర్ రెడ్డి గారినే కాదు చాలామంది నాయకుల్లో అసహనం అన్నది అది సహజంగానే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటారు. మీరు ఒబామాని ట్రంప్ని చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనకి, ఎందుకంటే నేషనల్ ఇంటర్నేషనల్ ఫిగర్స్ కాబట్టి చెప్తున్నాను. ఒబామాకి ట్రంప్కి తేడా ఏంటి? బేసిక్గా ఇవాళ మనం అందరం కూడా అనేక చర్చల్లో అసలు ట్రంప్ రావటం అన్నది జీర్ణించుకోలేని ఉండండి సార్, కంప్లీట్ చేయండి, చెప్పనివ్వండి. ట్రంప్ రావడం అనేది జీర్ణించుకోలేని ఎందుకు అనుకున్నామంటే బేసిక్గా ఒక నాయకుడు అనేవాడికి లోపల ఏమున్నా కూడా లోపల ఎంత బాధ ఉన్నా ఎంత ఆవేదన ఉన్నా మామూలుగానే వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడినా ఒక చిరునవ్వు ముఖం మీద ఉంటాం అన్నది కార్యకర్తలకి మిగతా వాళ్ళకి ప్రజలకు ఒకే శాంతినిస్తుంది. అలాంటిది మన వ్యక్తిగత అందులో ప్రజల్లోకి జనంలోకి వచ్చినప్పుడు మరింతగా దాన్ని పాటించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే ఎంపీలకి మీరు చూసినట్టుగా ఎంపీలు కావచ్చు నాయకులు ఎవరైనా సరే ఏ పార్టీ అయినా ఇర్రెస్పెక్ట్ తెలుగుదేశమే కాదు ఏ పార్టీ అయినా నాయకులకి అక్కడ ఏమి అధికారికంగా ప్రోటోకాల్ లేకపోయినా అన్ని ఎయిర్పోర్ట్లలో అన్ని రైల్వే స్టేషన్లో ఒక ప్రత్యేకమైన ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది. వాళ్ళ అధికారులు ఎవరో వస్తారు వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు నేను బోల్డ్ సార్లు చూశాను సెక్యూరిటీ చెక్ దగ్గర ఎంపీలు వస్తే ఏ పార్టీ అని వాళ్ళని డైరెక్ట్ పంపించేస్తూ ఉంటారు. ఇదే ఇండిగో విమానం నా కోయంబత్తూరులో నాకు నేను కోయంబత్తూరు నుంచి అన్నీ రావడానికి సేమ్ ఇలాగే నేను లేట్ అయితే వాళ్ళు నాకు ఇవ్వలా నా నేను నా డబ్బులు లాస్ అయ్యాను అనేక మంది జరుగుతూ ఉంటాయి. కారణాలు ఏంటి? మనం హోటల్ ఖాళీ చేసి వచ్చామా, మళ్ళీ రోడ్లో ట్రాఫిక్, ఈ కారణాలతో సంబంధం లేదు. అక్కడ కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇది 70 ఏళ్ళ అనుభవంలో మనం మరింత ఎక్కువ తెలుసుకొని మరింత ప్రశాంతతను అలవరుచుకోవాలి తప్ప మనకున్న రకరకాల అనారోగ్య కారణాలు మన ముఖంలో రిఫ్లెక్ట్ అయితే అలాంటప్పుడు రాజకీయాలు తప్పుకోవడం మంచిది. దివాకర్ రెడ్డి గారినే కాదు, ఇఫ్ మనం ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా తెలుగుదేశంలో బోల్డ్ నాయకులు ఉన్నారు ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చారంటే కాంగ్రెస్ నుంచి రుగ్మతలతో వస్తుంటే మీరు కడిగి తెచ్చుకొని ఉండాల్సింది లేదంటే ఇంకొక నాయకులు తెచ్చుకొని ఉండాల్సింది మీరు అన్నదానికి చెప్తున్నా. కాంగ్రెస్ రుగ్మతలు ఆయనతో పాటు రుగ్మత కూడా వచ్చిన వాటికి ఉన్నాయంటే రుగ్మతలు లేకుండా నేను అంటున్నది ఏంటంటే ఇది ఈ తరహాతో అందులో ఒకటి జరిగింది ఒక పెద్ద ఇన్సిడెంట్ 2-3 నెలలే గైక్వాడ్ ఇన్సిడెంట్ జరిగి దేశం అంతా గోలగోల అయింది. అతను సారీ చెప్పరన్నాడు, చివరికి పార్లమెంట్ ట్రైన్ లో వెళ్లాల్సి వచ్చింది, చివరికి అతను దారికి వచ్చిన పరిస్థితి అది జరిగిన 2-3 నెలలు పార్లమెంట్ లో కూడా అటాక్ చేశారు. ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దివాకర్ రెడ్డి గారి మీద ఇవాళ ఇది ఒకటి కాదు అనేక సందర్భాల్లో ఆ ఫేస్ లో ఎప్పుడు కూడా ఇదే నేను విమర్శ కాదు ఆయన నవ్వంగా నేనైతే ఇప్పుడు దాకా చూడలా సంతోషంగా మనస్ఫూర్తిగా అంటే అంత
మీ వ్యాపార కష్టాలు లేకపోతే మీ మీ మిగతావన్నీ మీ మీ నాయకత్వం మీద రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు మీరు నాయకత్వానికి పనికిరారు. మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవరైనా సరే ప్రజల్లోకి వచ్చిన తర్వాత గౌరవంగా మనం ఒక క్యూలో వెళ్ళటం. ఒబామా మీరు చూసుంటారు, నిన్నగాక మొన్న ఒబామా దగ్గర నుంచి పోలుస్తుంది, మా స్థానిక నాయకులు ఏ పార్టీ కాదు. ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే క్యూలో నిలబడి సరుకులు తీసుకుంటుంది, వాట్సాప్లు ఇవాళంతా ప్రపంచమంతా సోషల్ మీడియాలు. సూపర్ మార్కెట్కి వెళ్ళి క్యూలో నిలబడి సరుకులు తీసుకొని బిల్ ఇచ్చాడు, ఆయన లైన్లో నిలబడి బిల్ పే చేశాడు. అంటే మనం ఏ సంకేతం, మనం ఏ నాయకత్వం ఇస్తున్నాం, ఏమన్నా మనం దొరలవా, ప్రపంచం ఆకాశం నుంచి ఊడిపడ్డామా? అగ్రకుల అధికారం జాత్యహంకారం అనుకోవాలా, లేకపోతే కుల దురహంకారం అనుకోవాలా? అగ్రకుల అంటే ఏమనుకోవాలి, మన పార్టీ అధికార మదం అనుకోవాలా? మీరు పెట్టినట్టు ఎవరికైనా సరే ఎవరు చేసినా సరే నిర్ద్వందంగా ఖండించాలి. పార్టీలు ఊరికే పైపైన మనం పోతపూసినట్టు దురదృష్టకరం చర్యలు తీసుకున్నాం అందరిలాగానే ఆయన విడిగా ఇది ఒక జేసీ దేవరెడ్డి గారికి పర్టికులర్గా చెప్పట్లా, అధికారంలో ఉన్న పార్టీలు ఎక్కడైనా సరే ఇలాంటి తప్పు జరిగినప్పుడు సమాజం మొత్తానికి ఒక సంకేతం, నాయకుడు అనేవాడు మరింతగా వెనకుండి ప్రజలు నడిపించాల్సినోడు, నాయకుడు ముందు క్రమశిక్షణ పాటించి మిగతా వాళ్ళకి చెప్పాల్సినోడు అన్న సంకేతం వెళ్ళాలంటే పార్టీల పరంగా కూడా ఇలాంటి వాళ్ళ మీద, శివసేన కావచ్చు, ఇక్కడ తెలుగుదేశం కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఎవరైనా ఏ పార్టీ అయినా యూపీలో బీహార్లో ఎక్కడ జరిగినా కూడా నిర్ద్వందంగా ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ప్రజల్లో అసభ్యకరంగా కానీ దురుసుగా కానీ అధికారుల మీద కానీ ప్రజల పట్ల కానీ సిబ్బంది పట్ల కానీ వ్యవహరించినప్పుడు కఠినమైనటువంటి చర్యలు ఉంటే అవసరం. ఆ సంకేతం పార్టీలు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే ఒక నాయకుడు పోతాడా ఉంటాడా చర్చ వేరు. మీరు చెప్పారు తెలుగుదేశం ఎన్టీఆర్ గారి కాలం నుంచి క్రమశిక్షణకు మారిపోయినటువంటి పార్టీ, మరి ఇలాంటి సంఘటన జరగడం నిజంగా చాలా చాలా దారుణం. దాని మీద పార్టీ పరంగా అది చిన్న విషయం కాకుండా చాలా సీరియస్గా అందులో 2-3 నెలల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగిన ఉన్న నేపథ్యంలో సీరియస్గా యాక్షన్, స్ట్రింజెంట్ యాక్షన్ పార్టీ పరంగా కూడా తీసుకోవడం అవసరం. రైట్, సుందర రామ శర్మ గారు చెప్పండి. ఇవాళ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ఎవరంటే మనకి చట్టాలు చేసేటువంటి వాళ్ళు, అంటే పార్లమెంట్కి వెళ్తే వీళ్ళు పార్లమెంట్లో కూర్చుని ఈ దేశానికి కావాల్సినటువంటి చట్టాలు వీళ్ళు చేస్తారు, అసెంబ్లీలో కూర్చుని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలోనూ ఇక్కడ కావాల్సిన చట్టాలు చేస్తారు. వీళ్ళు చేసేటువంటి చట్టాలు ఎవరి కోసం అని చెప్పంటే మన కోసం అని చెప్పాను, అంతే కానీ వాళ్ళకి కాదనమాట. ఆ రకంగా బిహేవియర్ ఉంటుంది ఇవాళ రోజున. ఇవాళ రోజు నేనేం చెప్పేస్తున్నానంటే ఇవాళ ఎయిర్పోర్ట్లో కానివ్వండి, లేకపోతే ఇంకొక భూముల దగ్గర కానివ్వండి, లేకపోతే ఇంకా మిగతా జరుగుతున్నటువంటి వాటిల మీద జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వీళ్ళ మీద వీళ్ళు చేస్తున్నటువంటి వాటిలతోటి సమాజంలో సభ్య సమాజం నిజంగా తలదించుకునేటట్టుగా ఉంటుంది. ఎందుకనంటే వీళ్ళు ప్రజలకి చెప్పాల్సినటువంటి వాళ్ళు, ప్రజలు ఏ రకంగా ఉంటారు, లేకపోతే ప్రజలు ఏ రకంగా ఉండాలి, ఏ రకమైనటువంటి చట్టాలను తేవాలి, ప్రజలకి ఏ రకమైనటువంటి సేవ చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉండాల్సినటువంటి వీళ్ళు ఇవాళ రోజున ఏ రకంగా చూసినప్పటికీ కూడా అధికారుల మీదో లేకపోతే వాళ్ళ యొక్క జులుము సంపాదించుకునేటువంటి ఇదిలో పోతూ ఉన్నారు. ఇవాళ ఒక పార్టీ కాదు, ఇవాళ మొత్తం అధికారంలోకి వస్తున్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళు ఒకరి రోజులో వస్తున్నటువంటిగా మనం భావించాల్సి వస్తుంది. ఇవాళ ఇంకొకటి కూడా ఏమవుతుందని చెప్పంటే ఒక స్టేటస్ సింబల్ అయిపోయిందండి. ఇవాళ ఎంపీ అవ్వటం, ఎమ్మెల్యే అవ్వటం, ఒక ఎమ్మెల్సీ అనేటువంటి ఒక స్టేటస్ సింబల్. ప్రజలకి సేవ చేయాలి, ప్రజల్లోకి ఈ రకమైనటువంటి మార్పు తేవాలి, లేకపోతే సమాజంలో ఈ జరుగుతున్నటువంటి వాటికి మనం ఒక ముందుండి నడిపించాలనేటువంటి పోయి ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. ఆ కారులో రావటం, వెనకాల ఒక 2 గన్మెన్లు రావటం, ఆ గన్మెన్లతోటి దిగటం, ఇదంతా కూడా ఒక స్టేటస్ సింబల్ అనమాట. ఇదివరకటి రోజుల్లో ఒక నాయకుడు అంటే ఆ రకంగా ఉండేటువంటిది కాదు. మన పాత వాళ్ళలోకి వెళ్తే సైకిల్ వేసుకొని అసెంబ్లీకి వెళ్ళిన, సైకిల్ వేసిన అసెంబ్లీలోకి వెళ్ళినటువంటి వాళ్ళని కూడా మనం చూసాం. అటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చామంటే ఎంపీగా ఒక 100 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టుకునైనా పార్లమెంట్కి వెళ్ళాలా, ఒక స్టేటస్ సింబల్. ఆయన వచ్చి ఇక్కడ చేసేదేమీ లేదు. నిజంగా చెప్పాలంటే ఇవాళ రోజున ఆ రకమైనటువంటి చేయాల్సినటువంటి చట్టాలు చేసినటువంటి వాళ్ళు ఈ రకంగా లేదు. ఇక నెక్స్ట్ మనం ఈ యొక్క ఎయిర్పోర్ట్ విషయానికి వచ్చేటట్టయితే ఎయిర్పోర్ట్లోకి 45 నిమిషాల ముందే రావాలి, మేము బోర్డు మన చెక్ ఇన్ కౌంటర్స్ క్లోజ్ చేస్తామో అనేటువంటిది పాపం వాళ్ళు టికెట్ల మీద ఇస్తుంటారు. ఇంకా ఇండిగో ఇట్లాంటి వాళ్ళైతే 2 గంటల ముందే రావాలని కూడా చెప్తుంటారు. మనకి ట్రాఫిక్ జామ్లతో వాళ్ళతోటి పని లేదు. ఎందుకు నేను చెప్పానంటే సెక్యూరిటీ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే అక్కడ విమానం వాళ్ళు అక్కడ ఎక్కువసేపు ఉండేటట్లయితే వాళ్ళు కట్టాల్సినటువంటి ఛార్జెస్, ఎయిర్పోర్ట్ అక్కడ ఉన్నటువంటి దానికి కట్టాల్సిన ఛార్జెస్ మూలంగా కానీ వాళ్ళు తొందరగా టేక్ ఆఫ్ చేసుకుని టైంకి మళ్ళా ఇది చేయడం కోసం వాళ్ళు ఉంటారు. వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఎక్కడ వస్తుందని చెప్పంటే వీళ్ళు వచ్చేటప్పటికి అక్కడ వాళ్ళు వెయిట్ చేయాలా, వాళ్ళు వెయిట్ చేయకపోయేటట్టయితే వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడం, ఇవి అలవాటు అయిపోయింది. అయితే ఇక్కడ ఇంకొక సైడ్ కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు కూడా కొంత బిహేవియర్లో కూడా కొంత తేడా కనిపిస్తూ ఉంటుంది, అందులో అనుమానం ఏం లేదు. అయితే వీళ్ళు సంయమనం పాటించాలి. ఇప్పుడు మన బోటాడు ఉన్నాడు అనుకోండి, మనం పోయి ఎయిర్పోర్ట్లో జరిగింది అనుకోండి, ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు, మన కటార్ గారు చెప్పారు కోయంబత్తూరులో నాకు జరిగింది, పాప ఆయన ఏం చేయగలరు, వచ్చేసారు. ఆయన కనుక అక్కడ కనుక ఏ ప్రింటింగ్ మిషన్ ఎత్తినట్టుంటే పోలీసు వాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఇమీడియట్గా లోపలికి వెళ్ళేవాళ్ళు. ఒక మాట నేను అనేది
మరింత హడావుడి చేస్తే ఒక్కొక్క సందర్భంలో సిబ్బంది ఆ గొడవని ఇచ్చేయడానికి కొంచెం ఏమైనా ఎక్స్క్యూజ్ చేస్తే చేసి వాళ్ళు ఇవ్వచ్చు. ఈయన కూడా అలాగే ఇచ్చారు టికెట్, కానీ అది కాదు కదండి మన కమ్యూనికేషన్ లీడర్ అన్నవాడు నేను చెప్పదలుచుకుంది. లీడర్ అన్నది ఇప్పుడు 45 నిమిషాల ముందు రావటం కాదండి, 45 నిమిషాల ముందు మీరు బోర్డింగ్ పాస్ తీసేసుకొని ఉండాలి. మీరు ఎంత ముందు వచ్చి మీరు లోపలికి వచ్చిన 45 నిమిషాల ముందు మీరు క్యూలో కూడా ఒక్కొక్కసారి క్యూలో నిలబడ్డా కూడా ఇట్స్ నాట్ వ్యాలిడ్. ఫ్లైట్ ఒక్కరోజు హెవీ రష్ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అండి, ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు ఇవాళ రోజు సామాన్య మానవుడు అయితే ఏం చేయలేము మనం. సామాన్య ప్యాసింజర్ అయితే వాళ్ళ మీద ఈ రకంగా కనుక గొడవ చేస్తే ఇమీడియట్ సిఆర్పీ లోపల ఉన్నటువంటి వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఇమీడియట్గా వచ్చి తీసుకుని వెళ్తారు. అవన్నీ ఏం జరగట్లేదు. ఎందుకని జరగలేదు మనకు అర్థం కావట్లేదు. అసలు నిజంగా అంత జరుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి ఇంటర్ఫేర్ అయ్యి లేదు సార్ ఉండండి అని చెప్పి ఒక ఇది అది కూడా మనకు ఎక్కడ టీవీలో కనిపించలేదు. నేను చెప్పేది ఒకటే ఇవాళ రోజున ఈ అధికారం ఉన్నది అని చెప్పానని దాని మీద వీళ్ళే కాదు, తెలుగుదేశం పార్టీనా లేకపోతే ఇంకొక శివసేన పార్టీనా కాదు, వచ్చినటువంటి వీళ్ళల్లో ఒక రకమైనటువంటి సంయమనం పోతూ ఉంది. అది ఎందుకు పోతూ ఉంది అని చెప్పానంటే వాళ్ళు అనుకుంటున్నది ఏంటంటే నేను ఎమ్మెల్యే అయ్యాను ఎంపీని అయ్యాను ఎమ్మెల్యేని అయ్యానంటే నేను ఏదో వీళ్ళ మీద అధికారము జూలు చేయడానికి వచ్చాను తప్ప వాళ్ళకి సేవ చేయడానికి వచ్చాను అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించట్లేదు. రెండోది ఇవాళ అశోక్ గజపతిరాజు గారు ఇందాక చిన్న ఆయన నిజంగా ఆయన మీద చాలా అందరికీ కూడా మంచి ఒపీనియన్ ఉంది, అందులో అనుమానం ఏం లేదు. కానీ అన్ఫార్చునేట్లీ అయితే ఆయన ఇవాళ ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ఏంటంటే ఆయన నేను గంట ముందే వచ్చాను అని చెప్పని అన్నారు అని చెప్పనని దాన్ని ఆయన చెప్పారు. కానీ అక్కడ మా రికార్డ్స్లో చూస్తే అది కనిపించలేదని మళ్ళీ ఆయన వెంటనే అది కూడా చెప్పారు. కానీ నిజానికి ఆయన కనుక అక్కడే కనుక ఉన్నట్టుంటే ఆయన ఇమీడియట్గా దీని మీద కనుక ఆయన చేత అక్కడ క్షమాపణ చెప్పించడం ఏదో చేసినట్టుంటే కూడా చాలా బాగుండేది. ఎందుకంటే నిజంగానే ఒకప్పుడు ఏమవుతుందంటే మన భావోద్వేగానికి లోనవుతాం. గొప్పకన్ అందులో ఎంపీ నేను అంత ఇదిలో అక్కడికి రాగానే వాళ్ళ యొక్క బిహేవియర్లో ఎప్పుడైనా ఏదైనా వచ్చినప్పుడు అయితే ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇది నిజంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో ఇవి ఎక్కువైపోయినాయి. మీరు వనజాక్షి గారి కేసు తీసుకోండి, లేకపోతే వీళ్ళందరివి ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ తయారవుతుంది మనకి. అందరి విషయంలో కూడా ఎక్కడ జరుగుతుందంటే నిజంగా పార్టీ ఈలో ఉన్నటువంటి వీళ్ళందరినీ క్రమశిక్షణలో వెళుతోందా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారా లేదా అనేటువంటిది కూడా ఒక ఇది వస్తుంది. ఎందుకంటే మొన్న అక్కడ విజయవాడలో జరిగిన దాన్ని కూడా ఆయన ఏదో చిన్న ఇన్సిడెంట్ కింద తీసేసేటువంటి మూలకంగానే ఇవి ఎక్కువగా వెళ్తూ ఉన్నాయి. అది కూడా ఆయన చెక్ చేసుకోకపోతే నష్టం పార్టీకే, ఆయనకే నష్టం, మాకేం నష్టం లేదు. ప్రజలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు, 2019 ఎన్నికల్లో ఏం చేయాలో కూడా చేస్తారు. రైట్, మాధవి చౌదరి గారు చెప్పండి. ఇవాళ మనం నాయకులుగా మనం బయటకు వస్తున్నాం అంటే మనని చూసి నలుగురు నేర్చుకునే పరిస్థితిలో ఉంటారు. అలాంటిది మనం ఒక నాయకులుగా బయటకు వచ్చినప్పుడు ఎస్పెషలీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఒక ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఇలా మనం బయటకు వచ్చినప్పుడు మనం నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ ఇలాంటి జరగటం అనేది చాలా అన్ఫార్చునేట్, అసలు జరగకుండా ఉండాల్సినవి ఇలాంటివి అనేది. రెండోది ఇవాళ మనకి ట్రాఫిక్ జామ్ అయిందో ఇలాంటి మనం రీజన్స్ చెప్పుకోవటం కూడా చాలా సిల్లీగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఒక టైం ఉన్నప్పుడు ఆ టైంకి రావాలి, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. ఇవాళ మోడీ గారు విఐపీ కల్చర్ తీసేసి ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ అని తీసుకొచ్చారు, అంటే ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ అక్కడ. సో మనకి ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి, వెళ్ళాలి. ఇవాళ అక్కడ అధికారంలో ఉన్న పార్టీయా లేకపోతే కాదా అనేది కూడా అక్కడ క్వశ్చన్ కాదు. ఎనీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఆర్ ఎనీబడి ఈవెన్ ఇంక్లూడింగ్ ది ఆఫీసర్స్, ఇవాళ మనం రిప్రజెంటేటివ్స్ గురించి మాట్లాడుతాం, ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ ఎమ్మెల్సీలు వీళ్ళందరూ చేసే వాటి గురించి మాట్లాడుతాం. వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే మనం ఇవాళ గెలిచినంత మాత్రం అంటే మనం వచ్చేటప్పుడేమో ఏమని చెప్తాం అంటే సర్వీస్ చేయడానికి వస్తున్నాం, మేము సేవలు చేయడానికి వస్తున్నాం, మీరు ఏది కావాలంటే అది చేస్తాం, మీ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ వీళ్ళు గెలిచి చేసేది ఏంటంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు అన్నెసెసరీగా. ఇవాళ అక్కడ అంత ఎగ్జైట్ అవ్వాల్సింది ఏమీ లేదు, అక్కడ పోనీ లేట్ అయింది. ఇవాళ రెండేపులో ఉంటుంది, ఇందాక శర్మ గారు చెప్పినట్టు అటు ఆఫీసర్స్ కూడా కొంచెం సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. ఏంటి అనేది ఒక 2 నిమిషాలు వాళ్ళు ఆలోచించుకున్నా లేదా ఈయన కూడా ఒక 2 మినిట్స్ ఆలోచించి కాదు ఇది పరిస్థితి అని చెప్పినా వేరే రకంగా ఉండేది. బట్ అట్ ద సేమ్ టైం ఇవాళ మోర్ ఇంపార్టెంట్ ఒక పార్టీ పరంగా చూడకుండా ఒక వ్యక్తి వాళ్ళ వ్యక్తిత్వాలు కూడా ఇక్కడ ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్ యాక్చువల్లీ. సో ఇవాళ మనం సర్వీస్ చేయడానికి వస్తున్నాం, మేము ప్రజలకి సేవ చేయడానికి వస్తున్నాం, మేము అన్నీ మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చేస్తామని చెప్పేవాళ్ళు, ఇలా చేయటం అనేది చాలా దురదృష్టం. సో మనం నలుగురికి ఆదర్శంగా ఉండాలి అనుకుంటున్నప్పుడు ఇలాంటి అసలు జరగకుండా ఉండాలి. ప్లస్ ఎక్కడన్నా ఎవరన్నా చేస్తే మనమే వెళ్ళి ఇలా జరగకూడదు అని చెప్పాల్సింది పోయి మనం చేయటం కరెక్ట్ కాదు. ప్లస్ మనం వీడియో ఫుటేజ్ చూస్తే క్లియర్ కట్గా కొంత తెలుస్తుంది అది నిజంగానే ఆయన చేసిన తప్పు. ఐ హోప్ ఆయన అది రియలైజ్ అయ్యి క్షమాపణ చెప్తారు అని. అట్ ద సేమ్ టైమ్ ఎయిర్లైన్స్ కూడా వాళ్ళు కూడా ఇదివరకు ఎలా తీసుకున్నారని అశోక్ గజపతి రాజు గారు కూడా చెప్పారు, ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాం అనేది. సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఎస్పెషల్ అంటే ఇవాళ ఆయన ఏజ్తో సంబంధం లేదు, ఇవన్నీ సంబంధం లేదు, యు ఆర్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్.
అది రూలింగ్ పార్టీ కానివ్వండి, అపోజిషన్ పార్టీ కానివ్వండి, ఇవాళ మనం ఒక టీడీపీ గురించి అని కాదు, లేదా శివసేన గురించి అని కాదు, మనం చూసాం ప్రతి పార్టీలోనూ ఇలా జరిగినాయి. అది కాంగ్రెస్ మినహాయింపు కాదు, ఇంకొకళ్ళు మినహాయింపు కాదు, ప్రతి పార్టీలోనూ జరిగినాయి. అది అక్కడ ఆఫీసర్ ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ సంగతి మనకి తెలుసు, హరీష్ రావు గారు వెళ్ళి అక్కడ ఒక ఆఫీసర్ని ఎలా కొట్టారు ఏంటి అనేది ఆ ఉద్యమం టైంలో ఏం జరిగింది అనే, తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఎన్ని గొడవలు జరిగినాయో మనకు తెలుసు. అంటే ఇవాళ మనం ప్రజలకు ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి, వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అనేది, మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం, రైట్ మెసేజ్ ఇస్తున్నావా రాంగ్ మెసేజ్ ఇస్తున్నావా అనేది ముందు మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ నాయకులుగా. సో నాయకులుగా మనం బయటకు వచ్చేటప్పుడు మన అడుగుజాడల్లో 10 మంది నడిచేటట్టు ఉండాలి అని అంటే మనం ఎలా నడుచుకోవాలనేది ముందు మనం పాటించి తర్వాత నలుగురికి చెప్తే బాగుంటుంది. రైట్, చౌదరి గారు చెప్పండి. ఈరోజు అంటే ముఖ్యంగా సరే మనం ఇప్పటిదాకా ఒక ప్రజాప్రతినిధి బాధ్యత అంటే మామూలు మిగిలిన ప్రజలకంటే కూడా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అనే వాళ్ళు ఇంకా ఎక్కువ బాధ్యతతో, వయసుతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు, నిజంగా మీరు అన్నట్లుగా అసహనము ఇవన్నీ వచ్చినప్పుడు కష్టం. ఒక పబ్లిక్ లైఫ్లో ఒక ప్రజాప్రతినిధిగా ఉండడం కూడా కష్టం, తప్పుకోవడమే బెటర్. అయితే ఈరోజు చూస్తే మనం తెలుగుదేశం పార్టీలోకి వెళ్దాం ముఖ్యంగా, ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీ తరఫున వాళ్ళు ఎలక్ట్ అయినప్పుడు వాళ్ళు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డప్పుడు పార్టీ నుంచి చర్యలు తీసుకొని ఉంటే ఇంకొకళ్ళు అలా చేయరు. చింతమనేని ప్రభాకర్ గారి దగ్గర నుంచి చూస్తున్నాం, ఎంఆర్ఓని జుట్టుబట్టుకొని పక్కకి ఇచ్చిన ఆ రోజు, ఆ తర్వాత ముంపు మండలాల బహిరంగ విచారణ సందర్భంగా సాటి ఎమ్మెల్యేనే మీదబడి కొట్టిన సంగతి చూసాము, ఆ తర్వాత కేసినేని నానిగారు, బాలసుబ్రహ్మణ్యం గారంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్, బాలసుబ్రహ్మణ్యం గారంటే చాలా గట్టి ఆఫీసర్గా మనం చెప్పుకుంటున్నాం, ఆయన మీద దాడి చేశారు కేసినేని నానిగారు, నివేదిక తనకి ఇష్టం వచ్చినట్టు ఇవ్వాలి అని అని చెప్పి. వరుసగా ఇలా సంఘటనలు జరుగుతున్నప్పుడు చర్య తీసుకోకపోవడం వల్లే మాకేం కాదు అననే, మా పార్టీ తరఫున మేము ఎలాంటి దీంట్లో పాల్పడ్డా కానీ మాకు ఏమీ కాదు అననే ఒక అభిప్రాయం రాలేదంటారా అధికార పార్టీ? అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రతి దానికి వెనక మాల ఎంతో కొంత ఇన్సిడెంట్ ఉంది. ఇప్పుడు ఈ వనజాక్ష విషయం ఏందంటే ఆమె బోర్డర్ దాటి వెళ్ళి ఆపడం జరుగుతుంది. రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది, బాధ్యతలు, చట్టం అనేది ఒకటి ఉంది, అది చేతుల్లోకి తీసుకోకూడదు. అదండి తప్పండి, నేను అనేది చేతుల్లో తీసుకుంది ఎవరనేది ఇప్పుడు చెప్తున్నాను. చెప్పండి, చట్టం అనేది ఒకటి ఉందండి. ఇప్పుడు చట్టంలో ఏదన్నా అన్యాయం అక్రమాలు జరుగుతుంటే మనము ఒక ఎంఆర్ఓకి ఎవరన్నా కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ ఎలరండి, ఎప్పుడు కూడా స్పాట్కి పోలీసులు పంపిస్తారు. అక్కడ ఫీల్డ్ ఎక్కడుంది, ఏముంది, ఏం జరుగుతుంది అనేది వాళ్ళు పోలీసు వాళ్ళు నిర్ధారించి వాళ్ళు మళ్ళీ ఎంఆర్ఓకి రిపోర్ట్ చేస్తారు. అంటే నివేదిక చెప్పండి, ఒక నిమిషం, ఇది 1/1. అయితే ఈ వ్యవహారంలో ఏమైందంటే కొంతమంది ప్రోద్బలంతో, వీళ్ళకున్న అపోజిషన్ వాళ్ళతో ప్రోద్బలంతో అక్కడికి వెళ్ళి కావాలని ఈయన్ని డీఫేమ్ చేయడానికి ఉద్దేశంతో ఆ ఫీల్డ్లోకి వెళ్ళి అది బోర్డర్లో ఎర్రల్లో కూడా చూసుకోకుండా వాళ్ళు ఆ ప్రవర్తన జరిగిన దానికి అది ఎంత ఎంక్వైరీ జరిగింది, దాని రిపోర్ట్ వచ్చింది, దాని రిపోర్టు ప్రకారంగా దాని యాక్షన్ తీసుకోవడం జరిగింది, అన్ని కార్యక్రమాలు అని ఒక పాయింట్. రెండోది కేసినేని నాని గారిదంటే ఈ రోజున మీరు చూడండి ప్రతి ఏరియాలో ఆంధ్ర తెలంగాణ అన్ని ఏరియాల్లో త్రూఅవుట్ ఇండియా ఆ టూరిస్ట్ బస్సులను అయితే ఆపుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇది ఎంపీ గారు అని చెప్పేసి ఆయన్ని డీఫేమ్ చేసే ఉద్దేశంతో వేరే ఏ ట్రాన్స్పోర్టర్ని ఆపకుండా ఆయన ఆపారు. ఆయన ఫస్ట్ ఆపి ఆయనకి ఒక ఆదర్శంగా నిలిచి ఆయన బిజినెస్లన్నీ ఇప్పుడు కాదు ఎన్ని సంవత్సరాలు చేసుకున్నాం, ఇవే ట్రాన్స్పోర్టు ఇవే బస్సులు ఇంతకుముందు గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన నడుస్తున్నాయి, అంతకుముందు ఉండే గవర్నమెంట్లో కూడా నడుస్తున్నాయి, ఇవన్నీ ట్రెడిషనల్గా వస్తున్నాయే. ఈ ప్రాక్టీస్ని ఈ రోజున కొత్తగా అది బంద్ చేయడం కానీ లేకపోతే ఈ యొక్క తెలుగుదేశం లీడర్లనే టార్గెట్ చేయటం కానీ అక్కడ జరుగుతున్న సందర్భంలో అక్కడ ఆయన ఇనిషియేషన్ తీసుకుని ఒక్క నిమిషం నేను చెప్పేది కూడా, ఈ రోజు కేసినేని నాని గారి మీద మీరు అన్నట్లు అంటే కేసినేని గారు దురుసుగా ప్రవర్తించిన అధికారి. ఒకప్పుడు 1998 నుంచి 2004 వరకు టీడీపీ హయాంలో ఒక మంచి పెద్ద అంటే పెద్ద ఐపీఎస్ ఆఫీసర్గా చాలా చట్టాన్ని బాగా ఇంప్లిమెంట్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్గా మీ నుంచి ఆ ప్రభుత్వంలో ప్రశంసలు పొందిన అధికారే కదా. అన్నమాటగా చెప్పాల్సిన పర్లేదు, ఇంతకు ముందు నాకు ఒక క్వశ్చన్ వేసేటప్పుడు మీరు ఆ మాట చెప్పారు, నేను ఆ పాయింట్ మీద చెప్తున్నా. మంచి మంచి ఆఫీసర్లు కావాలని మేము వేయడం జరిగింది. ఎందుకు టార్గెట్ చేస్తారు? ఆయన మంచోడనే చెప్పి వేయటమే జరిగింది. అయితే కొంతమంది కింద వ్యక్తులు, కొంతమంది కింద ఫీల్డ్లో పనిచేసే వ్యక్తులు, ఆయన కరెక్టే, ఆయన ఏం తప్పులేదు, ఫీల్డ్లో పనిచేసే వ్యక్తులు కొంతమంది దగ్గర లంచాలు తీసుకొని ఒకళ్ళు సామాజిక న్యాయం పోకుండా కొంతమంది ఆపరేటర్స్ని ఇబ్బంది పెడతాం, కొంతమంది ఆపరేటర్ని ఇబ్బంది పెడతాం అనేది సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళింది. ఆయన టైము ఆయన బిజీ షెడ్యూల్లో దీన్ని ఇచ్చేసేదలకు ఇదైంది.
యాక్చువల్గా ఏంటంటే ఆయన దానికి మనస్తాత్వం చెందే ఫస్ట్ ఆయనే ఆపరేటర్గా ఆపుకున్నాడు. ఈ రోజున మిగతా ఆపరేటర్లు మిగతా బస్సులన్నీ ఆపడం జరిగింది. ఆయన ఏమంటున్నాడంటే ఆ రోజున ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే అన్ని నాతోటి పాటు అన్ని బస్సులు ఆపంటే నేను ఇట్లా రియాక్ట్ అవసరం లేదు అనేది ఒకటి. అది కరెక్ట్ అని ఈ రోజు తేలిపోయింది. ఇప్పుడు అన్ని బస్సులను ఆపడం వల్ల అది కరెక్ట్ అని ఆయన చేసిన ప్రవర్తన ఆయన అన్యాయం జరిగింది. కింద తరగతి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో లంచాలకు అలవాటు పడి ఈ రకంగా చేశారు. రోజు మీరు చూస్తున్నారు ఏసీబీలు ఎంతమందిని పట్టుకున్నారు, రెండు రాష్ట్రాల్లో కూడా వందల మందిని వేల కోట్లు రికవరీ చేస్తున్నారు. ఇవన్నీ అవినీతి అధికారులు వేరు, ప్రభుత్వం దృక్పథం వేరు. మేము ప్రభుత్వం దృక్పథం మాకు బాగానే ఉండే ఆయన మంచి అధికారనే ఆయన కమిషనర్గా వేశాం. ఆయన కింద ఉండే అధికారుల మీద ఆయన యొక్క చేస్తే కమిషనర్ మీద చేయి చేసుకుంటారు. అక్కడ అడ్డం వచ్చారు, సెక్యూరిటీ గార్డునే నెట్టడం జరిగింది. సెక్యూరిటీ గార్డులు ఎట్ట ప్రవర్తిస్తారంటే మేము ఉంటే కూడా ఇంతకు ముందు ఏం చేసామంటే పార్టీ ఆఫీసులో అశోక్ గజపతిరాజు గారు కానీ ఇంకెవరన్నా కానీ గన్మెన్లు వచ్చి మమ్మల్ని నెట్టేసుకుంటూ పోయేవాళ్ళు. ఇదేందంటే మేము కంప్లైంట్ చేసి గేట్ లోపలికి ఎలా చేయట్లేదు. ఇప్పుడు అట్లనే కొన్ని కొన్ని వ్యవహారాలు ఎట్టుంటాయంటే వాళ్ళు ఓవర్గా బిహేవ్ చేయటం, గన్మెన్లు ఇవన్నీ ఎక్స్ట్రా వ్యవహారాలు చేయటం, ఇవన్నీ కామన్గా ఫ్యాక్టర్గా మేము చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మహానాడు జరుగుతుందండి. మేమే కదా ఎక్కువ టార్గెట్ అవుతుంది, అందుకని మేమే సమాధానం చెప్పాలి. అడిగేది ఒకటే క్వశ్చన్ అయినా సమాధానం నాలుగు పేజీలు ఉంటుంది. ఏంటంటే మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నాం. మహానాడు జరుగుతుంది. మహానాడులో ఏంటంటే ప్రెస్కి కానీ ఏంటికి కానీ అన్నీ సపరేట్ బ్యారికేడ్స్ ఇవన్నీ చేశారు. కొంతమంది మా లీడర్సే చొరవకుంది, టయానికి పాసులు రాకో ఏం కాకో కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేసి లేకపోతే ఇంకొక విధంగా నేను అంతో ఇంత నేను బెదిరిస్తూ ఉంటే మేమే వాలంటీర్స్ మహానాడుకి లేదంటే ఒక బాధ్యత గల పార్లమెంట్ సభ్యులు అక్కడ ప్రవర్తించడానికి లేదంటే మన ఇంటి దగ్గర మీటింగ్ కో లేకుంటే మన ఇంట్లో ఫంక్షన్ కో మనం ముడిపెడితే రాంగ్ తీసుకెళ్తున్నాను. అక్కడ మన ఫంక్షన్ అయినా పోలీసులు వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క విధులను గౌరవించి మేము కూడా వెనక్క తగ్గి మేము కూడా కొంత రిస్ట్రైన్ అయ్యి మనం పనులు మనం విధులు సక్రమంగా అది మనం కోఆపరేట్ చేయాలని. అట్లనే గవర్నమెంట్లో కూడా రెండు గవర్నమెంట్లు ఉన్నప్పుడు అధికార పార్టీలు ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జులుం చేసేవాళ్ళు జులుం చేస్తారు. నాయకుని అనేది ఒక ఆదర్శంగా ఉండాలనేదే మనం చెప్తున్నాం. ఎవరైనా దాన్ని కట్ చేయడానికి లేదు, ఎవరైనా దాన్ని విమర్శించడానికి లేదు. కటారి గారు చెప్పండి. రోజు మనం అదే ఇప్పటిదాకా చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా అధికార పార్టీ ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు చట్టానికి అతీతంగా ప్రవర్తించడం, అంటే ముఖ్యంగా ఇటు ఎయిర్లైన్స్ సిబ్బందిని ఇప్పుడు జేసీ గారి ఇన్సిడెంట్ చూసాము, గతంలో కూడా మనం చెప్పుకుంటూ పోతా ఉన్నాము. ఆ మధ్యకాలంలో రేణిగుంట్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ప్రతిపక్ష నాయకు ప్రతిపక్షానికి సంబంధించి ప్రైవేట్ ఎయిర్లైన్స్ చాలా వచ్చినాయండి. వాళ్ళు ఏంటంటే 99 రూపాయల టికెట్, 100-1000 రూపాయల టికెట్, మళ్ళీ ఇట్లా ఇట్లా వాళ్లే దాని యొక్క ప్రోటోకాల్ ని దిగదార్చిన పరిస్థితులు మనం చూస్తాం. ప్రపంచంలో ఉన్న 100 సమస్యలకి ఇక్కడ మనం పరిష్కారం వెతకలేం కానీ మనం మాట్లాడుకునే టాపిక్ ఇప్పుడు అధికార పార్టీలో ప్రజాప్రతినిధులు హద్దు మీరే ప్రవర్తించడం. ఇది అంటే రాష్ట్రం, నేను చాలా సందర్భాల్లో చెప్తాను, రాష్ట్రం చిన్నదైన తర్వాత బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏంటంటే 5-6 పార్టీలు హైదరాబాద్ నగరం కాస్త విశాలమైన దృక్పథం కాస్త బెరుకుండేది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీ ఉన్నా మరీ అడ్డగోలుగా ప్రవర్తించడానికి కొద్దిగా బెరుకుండేది. ఎప్పుడైతే మరి రేపు పొద్దున కాంగ్రెస్ వైకాపా ఇంకెవరిని కూస్తే అలా జరుగుద్దేమో కూడా నాకు తెలియదు. కానీ చిన్న రాష్ట్రం అయిన తర్వాత ముఖ్యంగా ఆంధ్రాలో అది మరి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది మా సామ్రాజ్యం, మా గుప్పిట ఉన్నది. ఇందులో అసలు ఇంకా రెండో మనిషికి అది అధికారులు కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, అసలు రూల్డ్ అవుట్ అన్నది ఆ ధోరణి అంటే దాన్ని చాలా ప్రస్ఫుటంగా మనకు కనపడతాం. సరే దానికి మనం అధికారులకి కులం పూసి అధికారులకి సామాజిక వర్గాలని అధికారులు అధికార పార్టీ ఇంకో ప్రతిపక్షం ఉన్నాయి, ఇవన్నీ దొంగ మాటలు. పార్టీలు చాలా స్పష్టంగా ఇవాళ ఏ పార్టీ అధికారులకు నేను గర్వంగా చెప్పుకున్నా ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఏ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఎమ్మెల్యేలు చెప్పిన వాడు తప్ప ఇంకొక అధికారి లేడు. లిస్టులు పెట్టుకొని కంప్యూటర్లు ఎక్సెల్ షీట్లు పెట్టుకొని ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు పార్టీల నాయకులు కూర్చొని ఇక్కడ సిఐఎన్ ఉండాలి, ఇక్కడ ఎస్ఐ ఇక్కడ ఉండాలి, ఎంఆర్ఓ ఉండాలి, కమిషన్ ఉండాలి, మీకు కావాల్సిన వాళ్ళని మీరు అందరూ వేసుకుంటున్నారు. ఒక తెలుగుదేశం నేను చెప్పట్లా, అన్ని పార్టీలు అధికారులు ఏ సీట్లో ఎవరు ఉండాలన్నది
వాళ్ళ పూర్తిగా వాళ్ళ కనుసన్నలో జరుగుతుందన్నమాట. ఎవరైనా కాదంటే నవ్వులు పాలవుతాం, నూటికి నూరు పాళ్ళ జరుగుతుంది. దీనిలో ఇంకా మళ్ళీ ఈ అధికారి నాకు వ్యతిరేకంగా చేశాడు, ఈ అధికారి సామాజికంగా ఒక కులానికి, ఏం మాట్లాడండి, జనం నవ్వుతారు. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఒకప్పుడు చాలా పెద్ద మంచి ఆఫీసర్, అది అధికారి అని ఈ ప్రభుత్వంలోనే ప్రశంసలు పొందారు. నేను ఇందులోకి నేను విమర్శించలేదు. ఇప్పుడు అధికారి గారు మంచివాడు, వేసినప్పుడు మనకు మంచోడు, ఇంకొక అధికారి జరుగుతున్న ఆ మాట అంతకు తెలుగుదేశంలో ఆయన పొగడబడ్డాడు కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోలేం కాబట్టి ఆ మాట. ఇంకొక ఆఫీసర్ మీద ఇంకొక ఆఫీసర్ మీదేమో ఆమె అధికార ప్రతిపక్షం కమ్ముడిపోయింది, ప్రతిపక్షం వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి గీత దాటి, అంటే తప్పు జరగవచ్చు అక్కడ, తప్పు ఏది గీత దాటడం తప్ప, అక్రమంగా ఇసుక తరలించడం తప్ప, ఏ తప్ప ఒక అధికారి ఇందా చెప్పారు ఎంఆర్ఓ వెళ్ళకూడదు, ముఖ్యమంత్రి గారు వెళ్ళొచ్చు, ముఖ్యమంత్రి గారు మంత్రులు హాస్పిటల్లో పోయి ఆట ఇక్కడ అది లేదు ఇక్కడ ఇది లేదు ఇల్లు మాట్లాడవచ్చు, ఎంఆర్ఓ కిందకి వెళ్ళకూడదంట, ఎంఆర్ఓ ఫీల్డ్లో అవినీతి జరుగుతుంటే ఎంఆర్ఓలు చెక్ చేయకూడదు, ముఖ్యమంత్రులు మంత్రులు అంటే పాకిస్తాన్ ఇసుక అనేది అసలు ఎత్తేసారు ఎవరైనా మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను మాట్లాడేవాడు చౌదరి గారు. ఇందాక దివాకర్ గారి విషయంలో స్టేట్ ఫార్వర్డ్ ఒప్పుకున్నారు, తొందర ఇక్కడ ఆ మాట చెప్పట్లా, అధికారి బోర్డర్ దాటి అధికారి బోర్డర్ అది కూడా అయింది. అవునండి, అక్కడ అధికారి మంచిదా చూడండి, అందరికి తెలుసు కానీ ఇసుక ఫ్రీ అదేనండి. నేను అనేది దివాకర్ రెడ్డి గారి విషయంలో ఇందాక ఆయన చెప్పారు, అది తొందరపాటు అండి, దురదృష్టం అని. సరే ఇంకొక అధికే చింతమైన ప్రభాకర్ మరొకళ్ళ ఒక కొంతమంది దురుసుగా ప్రభుత్వం పార్టీలకు దీంతో సంబంధం లేదు, వ్యక్తులు వేరు, పార్టీలు దేనికైనా ఉంది, క్రమశిక్షణ చెప్పుకోబాకండి. ఒక పార్టీ ఉన్న తర్వాత వ్యక్తిగతంగా చేశారు అది వాళ్ళ వ్యక్తిగత, ఇవన్నీ చాలా శుద్ధి తప్పండి. ఒక పోస్ట్లో ఉన్న తర్వాత అధికార పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్న తర్వాత ప్రతిపక్ష పార్టీ అయినా సరే ఒక నాయకుడికి ఉన్న తర్వాత నాయకుడు మాట్లాడేది పార్టీ స్టాడ్, నాయకుడి ప్రవర్తన పార్టీ ప్రవర్తన కాదు అనుకున్నప్పుడు నిర్ద్వందంగా నిర్దాక్షిణ్యం తొలగించడమే మార్గం. క్రమశిక్షణ చర్యలు తీసుకోవంటే మొదటి క్రమశిక్షణ తప్పినోడి మీద చర్య తీసుకొని ఉంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు నాయకుడి మీద వేలెత్తి చూపిస్తే నాయకుడి మీద వేలెత్తి చూపిస్తేనేమో వాడు పార్టీ నుంచి అవుట్. ఇక బయట ఏం చేసినా అధికారులను కొట్టు, జనాన్ని కొట్టు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు, అది వాళ్ళ వ్యక్తిగతం. నాయకుడి మీద ఏలెత్తి చూపిస్తే మాత్రం నాయకుడు తప్పు చేస్తే నోటికి తాళం వేసుకుని ఉండాలి. నాయకుడు ఏదైనా తప్పు నిర్ణయం చేస్తున్నాడు ఒక మాట మాట్లాడితే క్రమశిక్షణ అయిన పత్రిక మాట్లాడితే మీరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఏంటంటే మనం మొదటి నుంచి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇందాక కటారి గారు చెప్పినట్లుగా ఒక రకంగా ఒక చిన్న ఇదైపోవటంతో ప్రతిదీ వాళ్లే, ఇంకా ఇప్పుడు జన్మభూమి కమిటీలు వాళ్లే, అన్ని వాళ్ళే. ఇప్పుడు మన తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా రేణిగుంట ఎయిర్పోర్ట్లో కూడా జరిగింది, ఆ మిథున్ రెడ్డి అనేటువంటి ఆయన జరిగింది, ఆ మిథున్ రెడ్డి గారి మీద ఎట్లా జరిగింది, 15 రోజుల పాటు జైల్లో పెట్టారు ఆయన. మరి ఆ రోజున ఈ అశోక్ గజపతిరాజు గారు ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ ఇమీడియట్గా ఎందుకు చర్యలు తీసుకుంది, పోనీ ఒక గంట సేపు వెయిట్ చేయొచ్చు కదా, ఆయన నిజంగా అక్కడ చేశాడా లేదా చూడొచ్చు కదా, ఆయన కూడా ట్రాఫిక్లో ఇరుక్కున్నాడో లేకపోతే ఎందుకు చేశాడని అనొచ్చు కదా. ఇంకొకటి కూడా జరిగింది ఆయన విషయంలో, ఇంకొకటి కూడా జరిగింది ఏంటంటే అసలు వాళ్ళు కంప్లైంట్ కానీ ఏమీ ఇవ్వలేదు, రాత్రిపూట వాళ్ళు ఏదో వచ్చారు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు. నేను ఇప్పుడు ఇవాళ ఈయన అరెస్ట్ చేయమని కూడా నేను చెప్పట్లేదు, నేను చెప్పేది ఏంటంటే చట్టం అనేటువంటిది అందరికీ వర్తిస్తుందా వర్తించదా,
సామాన్యుడికి ఒకటి, రాజకీయ మీ పార్టీ వాళ్ళకి ఒకట, రెండోది పార్టీలో కూడా ప్రతిపక్ష నాయ వాళ్ళకి ఒకటి, మీ రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒకట. మీరు ఏం చేసినప్పటికీ కూడా అది ఎటువంటి చర్యలు ఉండవా? వాళ్ళు వచ్చి ఒకసారి చెప్పాను, లేకపోతే వాళ్ళని నిండి ఆఫీసర్కి సారీ చెప్పేసినట్టు పోండి చిన్నపిల్లలు ఏదో అయితే తప్పమ్మా చెప్పే అన్నట్టుగా ఈ రెడ్ చేస్తారా? ఇవాళ ఈ దేశ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్తున్నాం. దాన్ని మీరు సరిదిద్దుకోమని చెప్పని చెప్తున్నాం. సరిదిద్దుకుంటే సరిదిద్దుకోండి, లేకపోతే 2019 వరకు మేము వెయిట్ చేయదలుచుకున్నాం. ఇంకొకటి కూడా జరుగుతుంది ఏంటంటే, అన్నా కానీ చర్యలు మనమే తీసుకున్నాం. ఇప్పుడు మోడీ గారు గవర్నమెంటే తీసుకోలేదు, గవర్నమెంట్ తీసుకోలేదు. ఇప్పుడు ఇవాళ రోజున విశాఖపట్నం కుంభకోణం గురించి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోలేదు, అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు. తర్వాత ఆయన విష్ణుకుమార్ రాజు గారు కూడా బీజేపీ ఆయన కూడా చెప్పారు. చెప్పిన తర్వాత దాని మీద సీపీ ఎంక్వైరీ చేయండి, వేయకుండా మీరు వాళ్ళిద్దరిని పిలిచి దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాము. రికార్డు మీరు ఎందుకు ఇప్పుడు క్లియర్ అవుతున్నాయి. ఇప్పుడు మంత్రులు కూడా అడిగారు అక్కడ జరిగింది అన్నారు, కలెక్టర్ గారు కూడా చెప్పారు. కలెక్టర్ గారు 100,000 ఎకరాలు జరిగింది అని చెప్పంటే ముఖ్యమంత్రి గారు కూడా కొంత అసహనం వ్యక్తం చేశారని చెప్పి పేపర్లో చదివాం. చెప్తుంది ఏంటంటే రికార్డులు తారుమారైనప్పుడు తెలంగాణలో సిబిఐ భూకుంభకోణాల మీద సిబిఐ ఎంక్వైరీ అక్కడికి వచ్చేసరికి సిబిఐ ఎక్కర్లేదా? అప్పుడు అక్కడ సిబిఐ ఏం చేయదా? ఇప్పుడు ఒకటండి, ఇవాళ ఈ ద్వంద్వ నీతి అధికారంలో ఉన్నాం కదా అని చెప్పనని ఇది కంటిన్యూస్గా మన చేతుల్లో ఉంటుందనుకుని ఇప్పుడు చేస్తున్నటువంటిది మంచి పద్ధతి కాదు. సామాన్య ప్రజలకి ఇబ్బందులు జరుగుతున్న మాట వాస్తవము. నేను చెప్పలేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు, అందరూ చెప్తా ఉన్నారు అక్కడ కుంభకోణం జరిగిన మాట వాస్తవం అని చెప్తున్నారు. ఇప్పుడు వాస్తవం తెలిసినప్పుడు ట్రాన్స్పరెన్సీ కావాలి, పారదర్శకత కావాలి. అది ఎట్లా వస్తుంది? మీ సిబిఎస్ఈడి మీ చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళ చేత కాకుండా మీ పార్టీనే ఉందిగా, మేమేమి దాని గురించి కూడా మీరు భయపడక్కర్లేదు. ఎందుకంటే సిబిఐ మళ్ళీ అక్కడ ఏమైనా చేస్తుందేమో అని లేదు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఇంకొకటి కూడా మీరేమని చెప్తున్నారు, ఇక్కడ జరుగుతున్న భూ కుంభకోణాల మీద తెలంగాణలో వాటి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు కదా, ఇదే తెలుగుదేశం పార్టీ అక్కడ పని చేస్తే అయిపోతుంది కదా, అది చేయదు. మీరు మా దగ్గర చిత్తశుద్ధి ఉంది, మేము ఎంక్వైరీ చేస్తాము, దాని మీద యాక్షన్ తీసుకుంటాం. మా పార్టీ వాళ్ళ మీద ఎవరి మీద రాలేదు అక్కడ ఎలిగేషన్. ప్రజలు ఈ పోతున్నాయి, రికార్డులు అనేది అప్డేట్ చేయాలా? రికార్డులు కలెక్టర్ గారు అప్డేట్ చేస్తున్నారు. మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు క్లియర్ గా వాళ్ళిద్దరికి కూడా ఒక రకంగా చెప్పారనేది కూడా మనం పేపర్ లో చదివాం. మీరిద్దరు కొట్టుకుని రైవల్గా మాట్లాడుకోవద్దని చెప్పారు, రైవల్గా మాట్లాడుకుని బయటికి రాకండి జరుగుతుందని చెప్పానని. మాధవి గారు చెప్పండి. గారు ఏ పొలిటికల్ పార్టీ లీడర్ అయినా సరే, అది ఏ పార్టీలో అన్నా ఉండివ్వండి, అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, ముందు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనకే ఆ పేషెన్స్ లేకపోతే రేపు మనం ఎంతో మంది కోసం ఇవాళ అన్నట్టు మనం ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నాం, ఎవరి కోసం తీసుకొస్తున్నాం అంటే మనం పాటించకుండా. మాధవి గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు సరే, ఒక పార్టీకి సంబంధించి ఎవరైనా ఈరోజు ఒక చట్టసభకు ఎన్నికైనా ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తా ఎన్నికైనప్పుడు అదే పార్టీలో వాళ్ళందరూ భాగమే. ఇప్పుడు ఒకసారి ఒకళ్ళు తప్పు చేస్తే వెంటనే చర్య తీసుకుంటే వరుసగా ఇంతమంది తప్పు చేస్తా వెళ్ళరు కదా అని అనేది చర్చ. దాన్ని మీరే అది కరెక్ట్ అండి. ఇవాళ అది ఎలా ఉంటుందంటే అది ఒక విల్లు బట్టి ఉంటుంది, ఆ పార్టీ ఒక దీన్ని బట్టి ఉంటుంది. మనం ఇవాళ ఒక విఐపి కల్చర్ మనం తీసేద్దామని ఎర్రబుగ్గలు ఉండకూడదని తీసేసాం. తీసేసినంత మాత్రాన ముందు మైండ్ సెట్లోంచి మనం తీయగలిగామా? ఎప్పుడైతే మనం ఆ మైండ్ సెట్లోంచి మనం తీయగలుగుతాం ఆ రోజే మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఇవాళ మనం అక్కడ ఒట్టి ఒక పైన రెడ్ బీకన్ తీసేసినంత మాత్రాన వీళ్ళు ఫీల్ అవ్వకుండా మాంతున్నారా? అలా కాదు కదా, చాలా మంది ఇంకా అలానే ఫీల్ అవుతున్నారు. ఇవాళ పక్కనేమో ప్రధానమంత్రి గారు మనం చూసాం, ఒక వీధిలో అంబులెన్స్ ఈయన వెళ్ళే కాన్వేలో అంబులెన్స్ వస్తుంది అని అంటే ఆయన పక్క వీధిలోకి వెళ్ళి అంబులెన్స్ కి దారి ఇచ్చారు. ఇవాళ నిన్నటికి నిన్న మహారాష్ట్రకు చెందిన ఎంపీ ముంబై నుంచి ఢిల్లీకి ట్రావెల్ అవుతున్నారు. ట్రావెల్ అవుతుంటే ఆయన ముందే వెళ్ళారు, లాంజ్లో ఉన్నారు. అయితే ఎయిర్వేస్ వాళ్ళు చెప్పడం మర్చిపోయారు ఫ్లైట్ దీని గురించి. హీ మిస్ ద ఫ్లైట్. ఆయన ఏమి వెళ్ళి మీరు మీది తప్పు అని అనలా, ఆయన ఎక్స్ట్రా పే చేశారు, పే చేసి ఇంకో ఫ్లైట్ తీసుకుని వెళ్ళారు. తర్వాత ఎయిర్లైన్స్ వాళ్ళు రియలైజ్ అయ్యి ఆ మిస్టేక్ రియలైజ్ అయ్యి వాళ్ళు రీఫండ్ చేశారు. సో నేను అనేది ఏంటంటే ముందు మనకి ఆ పేషెన్స్ ఉండాలి. అసలు ముందు మనకే ఆ పేషెన్స్ లేకుండా మనం ఇంకా 10 మందికి ఏం చేస్తాం ఏం చెప్తాం అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అక్కడ టీడీపీన
లేకపోతే వైసీపీనా కాంగ్రెస్సా లేకపోతే ఇంకొక పార్టీ అనేది నేను అనట్లే, లేకపోతే శివసేన ఇంకొక పార్టీ అనేది కాదు. మనం ఒక పబ్లిక్ లైఫ్లోకి మనం వచ్చాం, పబ్లిక్ లైఫ్లోకి పబ్లిక్ సర్వీస్ చేయటానికనే మనం వచ్చాం. మనం చెప్పేది అదే, ఓటు అడిగేటప్పుడు అదే చేస్తున్నాం. అలా అయినప్పుడు మనం ఎన్నికైనప్పుడు ఇంకా ఎంత బాధ్యతగా మనం ఉండాలి, కానీ మనం ఎంత బాధ్యతగా బిహేవ్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఇవాళ పొలిటికల్ పార్టీస్ పార్టీ లీడర్స్ లేకపోతే పార్టీ ప్రెసిడెంట్స్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది డిపెండ్స్ ఆన్ దెమ్. ఎందుకంటే ఇవాళ ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చారు, ఆ పార్టీలో నేర్చుకున్న సంస్కృతి ఈ పార్టీలో, అవన్నీ నేను ఒప్పుకోనండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం తీసుకొచ్చే క్రమశిక్షణ ఏంటి అనేది పార్టీలో డెఫినెట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇవాళ వ్యక్తులను బట్టి ఇవాళ ప్రతిదీ మనం తీసుకెళ్ళి పార్టీతో ముడిపెట్టలేము, అట్లానే పార్టీది ఉన్న తీసుకెళ్ళి ఇండివిజువల్కి ప్రతి వాళ్ళకి అన్నాం. కానీ నువ్వు ఆ పార్టీలో ఉన్నప్పుడు డెఫినెట్లీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్, పార్టీ హ్యాస్ టు. దానికి ఇవాళ మీరు రేపు వచ్చి క్షమాపణ చెప్తారా ఏం చెప్తారా? ఇవాళ మీరు ఇవాళ మీరు ఆ పార్టీలోకి ఉన్నాక మీరు ఏం చేస్తారు ఏంటి అనేది డిపెండ్స్ ఆన్ యువర్ ఏంటి అనేది. ఇది ఇవాళ కటారి శ్రీనివాస్ గారు అన్నారు మాధవి గారు ఏం చెప్తారు ఏంటి అనేది. ఇవాళ ఈ దేంట్లో అయినా సరే ఎక్కడైనా సరే ఇన్వెస్టిగేషన్ డెఫినెట్ గా జరుగుతుంది, జరిగినాక ఎవరైనా సరే యాక్షన్ తీసుకుంటారు. ఇవాళ మా పార్టీ అయినా సరే ఇంకొక పార్టీ అయినా సరే, మా పార్టీ అయితే వీఆర్ వెరీ క్లియర్ ఆన్ ఇట్, ఇంకొక పార్టీ ఇట్ ఈస్ లెఫ్ట్ టు దేర్ ఓన్ పార్టీ ఇంటర్నల్ డెసిషన్స్, అంతేగాని వీ కాంట్ ఇన్ఫ్లుయెన్స్ అదర్ పార్టీ. వెన్ ఇట్ కమ్స్ టు ద లా, వెన్ ఇట్ కమ్స్ టు ద లా, ఇట్ ఈస్ ఈక్వల్ ఫర్ ఆల్. ఇవాళ అందరూ ఒకటే, అందరూ ఒకటే అని మేము ముందుకు వెళ్తున్నాం. ఇవాళ విఐపీ కల్చర్ తీయగలిగే పార్టీ పరంగా పార్టీ లైన్ తప్పి మాట్లాడిన సందర్భాల్లో బీజేపీ కూడా చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకి సాధ్వీ రితంబరి, మీరు హిందువులు డజన్ల కొద్ది పిల్లలు కానండి, ముస్లింలు ముస్లింలు కంటే ఉన్నారు, వాళ్ళతో మనం పోరాడాలని చెప్పినప్పుడు లేదు ఒక జాతీయ గ్రంథం అన్నప్పుడు గాంధీ గారే అన్నారు ఏమని చెప్పారు మాటని ఆయన మళ్ళీ చెప్పారు అక్కడ. అంతేగాని ఆయన ఏమి అక్కడ తప్పు మాట్లాడలేదు. రేపు మనకి ఇండిపెండెన్స్ వచ్చినాల్వ్ చేయాలి. నేను ఒక గాంధీ గారు చూపించాడు అని చెప్పి ఒక మహాత్ముడు ఆ రోజు అనడం ఆయన అన్న మాటని అమిత్ షా గారు రిపీట్ చేశారు. అమిత్ షా గారి మీద చర్యలు అమిత్ షా గారు పార్టీలో ఎంపీలు కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ఎవరైనా కానీ మాట దొరలటం, టంగ్ స్లిప్ కావడం అనేది హ్యూమన్ ఇదేటది. ఎవరైనా మీరు సరి చేసుకోండి, చెప్పండి. నేను చెప్పింది కంప్లీట్ కాదు, సాగండి. ఇప్పుడు వీళ్ళు బీజేపీలో ఇలా మాట్లాడిన వాళ్ళ మీద అంటే స్పెసిఫిక్ గా సమాజం మొత్తానికి మత ఘర్షణలు రేపే రీతిలో, కుల ఘర్షణలు రేపే రీతిలో, లేకపోతే భక్తి మీదకి సంబంధించి భగవద్గీత జాతీయ గ్రంథం అన్నా, హిందువులు డజన్ల కొద్ది పిల్లలు కనాల్సిందే అన్నా, లేకపోతే గాంధీ గారి దగ్గర అన్నా ఏ మాట్లాడినా చర్యలు లేవని చెప్పడం ఉద్దేశం. ఎలా అయితే టీడీపీలో చర్యలు అలాగే బీజేపీలో కూడా చర్యలు. ఇది టంగ స్లిప్ అవ్వడం అనేది చౌదరి గారు సమాధానం చెప్పాల్సింది. మీద పడి దాడులు చేయడం మీద, లేకుంటే దురుసుగా వాళ్ళ మీద పడి జుట్టు పట్టి పక్కకి లాగడం మీద, వీటికి సంబంధించి కూడా ఇది ఎన్నిసార్లు అది కాదండి. మేమేం చెప్పామంటే ఎవరైనా పొరపాటు జరిగినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే, దాని ప్రకారంగా పోవాల్సిందే, ఎవరిని ఉపేక్షించాల్సిన పని లేదు. మనం పార్టీగా అయితే ఇంకా క్రమశిక్షణ చెప్తున్నారు, మధ్యలో మాట్లాడారు.
యాక్చువల్గా క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. ఆ క్రమశిక్షణ లెవెల్లో ఏ లెవెల్ ఉంటే ఆ లెవెల్లో ఆ తప్పును బట్టి ఆ డెన్సిటీని బట్టి పార్టీలు వాళ్ళ విచక్షణ పూర్వకంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. అయినంత మాత్రాన మళ్ళీ ఈ రిపీట్ కాకుండా చూస్తున్నారు. ఇప్పుడు బీజేపీలో జరిగినా లేకపోతే ఇంకొక దగ్గర జరిగినా పెద్ద కూర విషయం జరిగినా లేకపోతే బీఫ్ గురించి జరిగినా వంద రకాలుగా అది ప్రజలకు ఇబ్బందికరము. కాంట్రవర్సీ వేసినప్పుడు అందరూ వెనక్కి తీసుకుంటానే ఉన్నారు. ఇదేమీ లెసన్ కాదు. దీని వలన ఏంటంటే కొన్ని కొన్ని విషయాలని కాంట్రవర్సీగా చేసి మీడియా కానీ ఇదన్నీ మంచి ఇది వచ్చినప్పుడు ఈ మీడియా తీసరే కన్ను ఇది అందరి మీద ఉంది. ఇప్పుడు 80 ఛానల్స్ మన మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి కాబట్టి ప్రతిదీ జనం తప్పు కాదు. కానీ మీడియా మీడియా దాని గురించి చర్చ పెట్టడం తప్పు అంటారు. మీడియా కూడా ఇది చిన్న సిల్లి విషయం. ఇంత సేపు నేషనల్ మీడియాలో ఎన్ని టైం వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం, వాళ్ళకేం ఎక్స్క్యూజ్ ఇవ్వలేదు. ఇట్లాంటి వాళ్ళ మీద కానీ ఇట్లాంటి సంఘటనల మీద కానీ డెన్సిటీని బట్టి చర్యలు తీసుకోవాల్సిందే. ఎవరికి ఎక్స్క్యూజ్ చేయాల్సిన పని లేదని మేము క్లియర్ కట్ గా చెప్తున్నాం. ఎవరికైనా ఒకటే న్యాయం ఉండాలి. వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా? మాట్లాడారు అధికారులను కొట్టిన దాని మీద మనం చేసిన సెక్షన్ గురించి జరగట్లేదు. నాయకులు అలా చేయటం తప్పు అనేది మీరు అంగీకరించే సంస్కారం ఉంటే అంగీకరించండి. పార్టీ పరంగా అంగీకరిస్తున్నారు కదా, వినండి. నేను చెప్పేది వినండి. సంస్కారం ఉంటే అంగీకరించండి. పార్టీ పరంగా పార్టీ పరంగా ఇలాంటివి జరగకూడదు. ఎత్తితే మాకు సంస్కారం లేదంటే అన్నాడు గారు. పార్టీ పరంగా చెప్పారు. మీరు అది చెప్పారు, చాలా చెప్పారు. కానీ మీరు అది చెప్పారు, చాలా చెప్పారు. పార్టీ పరంగా కూడా ఇలాంటి ఎందుకంటే రిపీటెడ్ గా జరుగుతుంది. మేము చెప్తుంది అందుకంటే ఏం చెప్పట్లేదు. అధికారులు ఉన్నారయ్యా, ప్రజల్లో మీకే వ్యతిరేకత వస్తుంది. అధికారుల మీద దాడి చేస్తున్నారు లేకపోతే ఇంకోటి అంటే వ్యతిరేకత వస్తుంది. మీరు అలాగే చెప్పారు, మీరు వినట్లా. నేను అలాగే చెప్తున్నాను. సంస్కారం ఉంటే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోండి అని కోరుతా ఉన్నాం. తీసుకుంటారు, తీసుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు ఒక్కటే ఏంటంటే, ఒకవేళ అవన్నీ కనుక సిల్లీ థింగ్స్ కనుక అయితే చిన్న చిన్న అయితే మరి ఆ మిథున్ రెడ్డిగా ఆ మిథున్ రెడ్డిని తీసుకెళ్ళి 15 రోజుల పాటు జైల్లో ఎందుకు పెట్టారు? అది చిల్లి థింగ్ అంటే ఏంటి డెన్సిటీ? ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడా? ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడా? నేను చెప్పలేను సార్, నేను చెప్పలేను. జడ్జి గారు ముందు పెట్టిన తర్వాత జడ్జి గారు బెయిల్ ఇస్తే దానికి ఆయనకు అవకాశం ఉంటుంది. ఇది కూడా కోర్టులోకి వెళ్తే సిల్లీ థింగ్ అంటే ఇప్పుడు నేను చెప్పే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాడంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం జడ్జి గారు ఇవ్వలేదు. మీరు ఒకటండి, ఓటు తీసుకెళ్తే జడ్జి ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం చేసినా అవన్నీ సిల్లీ థింగ్స్ పట్టించుకోకూడదు. మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తేనే ఉన్నా 144 పెట్టారని చెప్పంటారు, లేదా తీసుకెళ్ళేమన్నా వాళ్ళు జైల్లో పడేస్తారు లేకపోతే పోలీసు వాళ్ళని పెడతారు. ఇవాళ మేము చెప్పేది ఒకటే, మీరు ఎన్ని చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు ఇవ్వాలేదో ఇప్పుడు వనజాక్షి గారి విషయంలోకి వచ్చేసరికల్లా ఆమె గీత దాటారు అది దాటారు అని చెప్పంటే దాటితే దానికి ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం ఒక ఎమ్మెల్యే గారు పోయి ఇవ్వాలి. ఇవాళ ఇప్పుడు మనం చెప్తుంది కూడా దివాకర్ రెడ్డి గారి గురించి అదే, ఆయన ఒక ఎంపీ కాబట్టి అట్లా చేయడం తప్పు అని అంటున్నాం. అంది అదే కనుక ఆయన చేయకుండా కనుక అప్పుడే కనుక అక్కడ ఉన్న మేనేజర్ని ఎవరినో పిలిచి ఇది తప్పే నేను ఎంపీని నన్ను తీసుకునెళ్ళాలి ఇది అర్జెంట్ అని చెప్తే అయిపోయాయి. మనం మాట్లాడుతున్నటువంటిది ఏంటి, వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ మేము చెప్పేది ఏంటంటే, ఇవాళ వనజాక్షి గారి విషయంలో కానివ్వండి, ఇవాళ విశాఖపట్నం భూ కుంభకోణాల గురించి కానివ్వండి, లేకపోతే నిన్న అక్కడ గోదావరి జిల్లాలో జరిగినటువంటి ఆక్వా ఫుడ్ దానికి సంబంధించినటువంటి కానివ్వండి, వీటన్నిటి విషయంలో మీరు ఏం చేస్తా ఉన్నారు? ఆయన ఎవరో మధు గారు అని ఆయన పోతే ఆయన ఎత్తి లోపలేశారు. మరి అవునప్పుడు చట్టం లేదా మీకు? అప్పుడు మరి ఇవాళ ఇట్లాంటివన్నీ చేసినప్పుడు ఏమన్నా మీరేమన్నా చిల్లీ థింగ్స్ కింద తీసావతలు పారేస్తారు? మీకు వచ్చేసరికి వాళ్ళందరికీ వచ్చేసరికి ఏమైనా ఆ రకంగా చేస్తారా? ఇవాళ మిథున్ రెడ్డి అనేటువంటి అతన్ని కూడా మీరు అట్లాగే చేశారు. మేము చెప్పేది ఏంటంటే, ఇవాళ
ఒకటే, రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఒక రకంగా, మిగతా వాళ్ళందరికీ ఇంకొక రకంగా ప్రవర్తిస్తుంది అని చెప్పని ప్రజల్లోకి భావన వచ్చింది. దాన్ని మీరు సరిదిద్దుకుంటారా లేదా అని చెప్తున్నాం. అది సరిదిద్దుకోకపోతే మాకు వచ్చే నష్టం అయితే లేదు, మాకు లాభమే. 2019 ఎన్నికలకి మేము రెడీ అవుతున్నాం. రైట్ కట్టారు గారు, నేను చెప్పేది ఏం లేదు, కొత్తగా చెప్పేది లేదండి. ఇప్పుడు ఈ పద్ధతి మారాలని మనం అంతా కోరుకుంటా ఉన్నాం. ఈ పద్ధతి ప్రభుత్వం ఇందాక వారు చెప్పారు, పోలీసు జడ్జి గారు శిక్షేశారు. జడ్జి గారు ఎప్పుడు శిక్షేస్తారు? పోలీసులు కేసు పెట్టి సెక్షన్లు పెట్టి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే హీరింగ్ వస్తే జడ్జి గారు శిక్షేస్తారు. జడ్జి గారిని ఎవరు తప్పట్టట్లా కేసులు అన్నింటిలో పెట్టాలి కదా. ముఖ్యమంత్రి గారే పిలిచి రాజీలు చేయడం కరెక్ట్ కాదు కదా. అధికారుల మీద దాడులు జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు పిలిచి ఒక అధికారిని నువ్వు విత్డ్రా చేసుకోమా, లేకపోతే నువ్వు ఇది తప్పు కదా వాళ్ళ మీద వదిలేసే ఈసారి కానీ ఆ ఒత్తిడిస్తే, అది తెలంగాణలో జరిగినా ఆంధ్రాలో జరిగినా అధికారుల మీద దాడి జరిగినప్పుడు అధికారిని ఫ్రీగా రియాక్ట్ కానివ్వాలా. ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉందనుకోండి వాళ్ళు యాక్షన్ తీసుకోలేరు, లేదు వేరే చోట చిన్న కేసు జరిగిందనుకోండి మీరు కేసు పెట్టండి పోలీసులు సెక్షన్స్ పెట్టండి అంటే పెడుతున్నారు. సమస్య అది. జడ్జి గారు శిక్షించిందని ఎవరు తప్పట్లా. జడ్జి గారు ఏ ఛార్జ్షీటు ఏది వెళ్తే ఏ ఆర్గ్యుమెంట్ వస్తే దాని ప్రకారం వస్తారు. అసలు ఇక్కడ కేసులే ఫైల్ కావట్లేదు కదా. జయదేవ్ గారి దగ్గర మీద కేసు ఫైల్ అయిందా? ఎయిర్లైన్స్ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. తర్వాత గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో సపోర్ట్ చేస్తుందో తెలియదు, కానీ అక్కడ స్థానికంగా సిఆర్పీఎఫ్ వాళ్ళు ఉంటారు, మన స్టేట్ పోలీసు సపోర్ట్ చేస్తే సంతోషం. అంటే ఇక్కడ కేసు ఫైల్ కావాలి కదా, మిస్బిహేవియర్ కింద జ్యూరిస్డిక్షన్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒక ఇక్కడ జరిగిందా, విశాఖపట్నంలో జరిగింది ఒక ఎయిర్పోర్ట్ లో, ఆ ఎయిర్పోర్ట్ కూడా ఒక జ్యూరిస్డిక్షన్ కింద వస్తుంది. ఎయిర్పోర్ట్ ఇద్దరు కొట్టుకున్నారు అనుకోండి, పోలీస్ కేసు ఫైల్ చేయాలి కదా, దురుసు ప్రవర్తన కేసు ఫైల్ చేయరా? ఎయిర్పోర్ట్ అని పాకిస్తాన్ లో దాని గురించి మాట్లాడతాం. ఇది ఇది రిపీటెడ్ గా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పుడు అధికారులు అక్కడ కేసు పెట్టారు మిథున్ రెడ్డి విషయంలో. జడ్జి గారు ఆయన విచక్షణరహితంగా, ఆయన విచక్షణ విధంగా ఆయన బెయిల్ ఇవ్వలేదు, 4 రోజులు ఉండాల్సి వచ్చింది, అది వేరు. ఇక్కడ అధికారులు కూడా ఉండండి, అదే చెప్తున్నాయి. మీరు అడ్డం పడితే ఏం చెప్పండి, ఈ విషయం కొంచెం అడ్డం పడేస్తున్నారు. అక్కడ కాదండి అది కరెక్ట్. ఇక్కడ కూడా అధికారులు వాళ్ళు విచక్షణ పరంగా వాళ్ళు కేసుకు ఫిట్ అనుకుంటే కేసు పెడతారు. లేదు ఎవరికైతే నాకు అవమానం జరిగితే నేను కేసు పెడతాను, నేను ఎవరు చెప్తాను, నేను వినను. అట్లానే ఎవరైనా కానీ నాకు అన్యాయం జరిగినప్పుడు అదే విశాఖ ఎయిర్పోర్ట్ లో చాలా తప్పు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమంటారు, ఏమో ఉండండి, మీరు మీరు చెప్పినట్టు ఇప్పుడు అది ఇప్పుడు మీకు అవమానం జరిగింది అనుకోండి, మీరు కేసు పెడితే మరి ఉండండి, మళ్ళీ మధ్య వదిలేండి, మీరు మీరు చెప్పేసిన తర్వాత మళ్ళీ వదిలేయండి. మీకేం చెప్పరా, అధికారుల శిక్షణ ప్రకారం మీరు ఆయన చెప్పిన దానికి ఆయన ఇందాకేమన్నాడు, అధికారుల మీద ఆయన మీద కేసు పెట్టారు, ఈయన మీద కేటాయి అధికారి పోయి పెట్టాలి, నువ్వు నేను పెడతాం కాదు, నువ్వు పోయి చెప్పండి మరి కేసు పెట్టమని. వాళ్ళు పెట్టలేదు, పెట్టకుండా కంప్లైంట్ లేకుండా, అరే ఏనండి కంప్లైంట్ లేకుండా ఎవరు ఎన్నో పోలీసు వస్తుందా మీరు చెప్పండి. మరి దాన్ని కూడా మనం తప్పుబడి తెట్టా. సరే నేనైనా మీరైనా వెళ్ళి కేసు పెట్టాలంటే పెట్టుకోవచ్చు, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే ఇవాళ అధికారి అంటే అక్కడ ఉండే అతని ఇట్ ఇస్ డిస్క్రిషన్ వెదర్ హీ హాస్ టు టేక్ ద కేస్ ఆర్ నో అనేది నేను ఒప్పుకోనది. నేను పెట్టాలి అనుకున్నప్పుడు పెడతా, ఎందుకంటే నాకు అన్యాయం జరిగింది అంటే నేను పెడతాను, దాంట్లో ఇదేం లేదు. కాకపోతే చూడాల్సింది జరిగినప్పుడు అది తప్పు ఒప్పుకున్నారు, తప్పు జరిగింది, తప్పు జరిగినప్పుడు అది తప్పు ఒప్పుకున్నారు. దానికి వాళ్ళు రేపు వచ్చి ఏమైనా వివరణ ఇచ్చుకుని సారీ చెప్పుకుని ఆ ఎయిర్లైన్స్ వాళ్ళతో కానీ ఏదైనా చేసుకుంటే బాగానే ఉంటుంది. కాకపోతే ఇలాంటి ఎప్పుడు రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళది. అంటే ఇవాళ గెలిచిన నాయకులే కాదు, ఎయిర్లైన్స్ కాదు, ఇవాళ గెలిచిన నాయకులే ఒక ఎయిర్లైన్స్ లేకపోతే గెలిచిన నాయకులే అనేది కాదు. ఇవాళ ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు వాళ్ళ గురించి అనేది కాదు, ఓవరాల్ గా మనం పార్టీ క్యాడర్ లో కానీ ప్రతి ఒక్కళ్ళు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బేసిక్స్ ముందు మనం బిహేవ్ చేయటం అనేది నేర్చుకోవాలి. ఇవాళ మనకి ఆ పేషెన్స్ లేకుండా, అంత ఆ కొంచెం సమన్వయం కూడా లేకుండా మనం రెండోది, ఇవాళ అక్కడ టీడీపీ అయినా సరే, ఐ మీన్ అక్కడ టీడీపీ గవర్నమెంట్ అయినా సరే, లేకపోతే టీడీపీ అధ్యక్షుడు అయినా సరే, హీ హ్యాస్ టు ఆయన దివాకర్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడాల్సిందే, మాట్లాడి ఆయనతో వివరణ ఇప్పించాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంది. ఎయిర్పోర్ట్ లో చిన్న విషయం అంటానికి లేదు, ఇవాళ
నిజంగానే ఎయిర్లైన్స్ వాళ్ళు అందరూ బ్యాన్ చేశారు. అది నిజంగానే కొంచెం అవమానంగానే అనిపిస్తుంది మనందరికి, ఇదేంటిది ఇట్లా అనేది డెఫినెట్గా అనిపిస్తుంది. సో ఇలాంటి మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ పైన ఉంది. ఇవాళ వైఎస్ఆర్ సిపి వాళ్ళపైన కేసులు పెట్టారు, ఆయన 15 డేస్ జైల్లోకి వెళ్ళారంటే అది క్లియర్ కట్ గా ఆయన స్లాబ్ చేశారు తెలుసు. ఇవాళ ఈయన ప్రింటర్ ఇవాళ ఇక్కడ ఈయన ప్రింటర్ ఎత్తారు కోపంతో మళ్ళీ పెట్టేశారు, ఏదో తోసారు, అది ఫ్రెండ్లీ పుష్ అన్నారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది ఇన్వెస్టిగేషన్ తర్వాత అది ఫ్రెండ్లీ పుష్ ఇంకేం పుష్ అనేది తర్వాత తెలుస్తుంది డెఫినెట్ గా. కాకపోతే ఇవాళ ఇలాంటి జరగటం చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇవాళ సామాన్యులు మనం వెళ్ళి మనమేమో ఇన్ని గంట 2 గంటల ముందు వెళ్ళి నుంచుంటాం క్యూల్లో, ఆ క్యూల్లో కూడా మన ఛాన్స్ వచ్చేపాటికి అక్కడ బోర్డింగ్ క్లోజ్ అయిపోతే మనం ఎన్నోసార్లు డబ్బులు పోగొట్టుకోవటం జరుగుతుంది, ఇంకొక ఆల్టర్నేటివ్ ఫ్లైట్ తీసుకోవటమో ఇలాంటివి జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళకి ఒక టైం స్టిప్యులేటెడ్ ఇది ఉంది, ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళు బోర్డింగ్ పాస్ ఇంకొకరు కూడా వెళ్ళి తీసుకునే ఇది ఉంది. బట్ స్టిల్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ వాళ్ళు ఇలా చేసి మళ్ళీ అక్కడికి వచ్చి దురుసుగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం. మేడం గారు చిన్న సవరణ చేయాలి ఏంటంటే, ఆ మిథున్ రెడ్డి అనేటువంటిది మనం చదివాము, అతనిది ఈ రోజు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా బయటకు తీసిలేదు, ఇప్పటివరకు కూడా రాలేదు. అతను స్లాబ్ చేశాడా లేదా అనేటువంటిది ఎక్కడ లేదు. అసలు యాక్చువల్గా అధికారి కూడా రాత్రిపూట కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పనని అప్పుడు అతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. నేను చెప్పేది ఏంటంటే వీ నీడ్ నాట్ సపోర్ట్ ఎనీబడి, కాకపోతే ఏంటో ఫ్యాక్ట్స్ అది. రెండోది ఇప్పుడు ఇక్కడ కూడా మనం చెప్పేది ఏంటంటే, నేను ఆ తర్వాత కూడా అదే వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఆయన అక్కడికి హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అధికారం మీద ఇచ్చేశారు అని చెప్పని ఎఫ్ఐఆర్ మీరే మాట్లాడండి. ఇప్పుడు ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, ఇవాళ రోజున ఆయన మీద కూడా ఇచ్చేస్తున్నారు, కేసు పెట్టారు. మేము చెప్పేది ఏంటంటే, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద లేకపోతే మిగతా వాళ్ళ మీద మీరు కేసులు పెడుతున్నట్టు, అధికార పార్టీల వాళ్ళ మీద కూడా మీరు కేసులు పెట్టాలి అని చెప్పని మాత్రం చెప్తున్నాం. అంతేగాని మీరేమన్నా మీరు చేసేటువంటి వాటికి అన్నిటికీ ఏమన్నా ఒకసారి చెప్పేసి వదిలేసేయటం. ఇంకోటి తెలిసిన అండి, వనజాక్షి గారి కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ మన లెజిస్లేచర్ దగ్గరికి పోయేసి అసలు ఇక్కడ మాట్లాడండి, మీరే మాట్లాడండి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ లెజిస్లేచర్ లో మన ఎమ్మెల్సీ దీంట్లోకి వచ్చి కూడా ఆయన క్లియర్ చెప్పారు ఆమె తప్పు చేసింది అని చెప్పాను. నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ మీరు ఇవాళ ఇవన్నీ ఎందుకండి, ఇవాళ రాజమండ్రిలో జరిగినటువంటి పుష్కరాలు ఉన్నాయి, పుష్కరాల మీద ఎంక్వైరీ చేశారు, ఎన్నాళ్ళకి వెళ్తుందా ఎంక్వైరీ, ఇప్పటివరకు ఎందుకు తెలిసట్లేదు, మీరు ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులు ఆయనకి ఎక్స్టెన్షన్ ఇస్తూ పోతున్నారు. ఇవ్వటప్పటికైనా రియలైజ్ అవ్వండి, మీరు అధికారంలో ఉన్నామంటే శాశ్వతం మాత్రం కాదు అది. ఇప్పటికైనా ప్రజలు చెప్తున్నాము, ప్రతిపక్షాలు చెప్పేటువంటిది వినండి. మీరు ఇవాళ చేస్తున్నటువంటి తప్పు, మీరు మీదే అధికారం అని చెప్పారని మీకు ప్రతిపక్షాల మీద చేస్తున్నారు, మీరు దాన్ని సవరించుకోండి. అది సవరించుకోకుండా అది చూపించావా ఇది చూపించావా అని చెప్పంటే ఇప్పుడు ఆయన అదే చెప్తున్నారు. ఇవన్నీ కాదు, ఇంకొకటి కూడా ఏంటంటే, ఇప్పటికైనా ఇక్కడ మాట్లాడివ్వడమే కాదు అక్కడ కూడా ఎవరిని మాట్లాడివ్వకుండా మీరు చేసేటువంటి దాని మూలకంగా ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు ప్రతి చోట ప్రతి విషయంలోనూ కూడా ప్రతిపక్షాలు చేసేటువంటి హేళన చేయటం. ఇవాళ రోజున ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే అది అయిపోయిన చరిత్ర అయిపోయింది అని చెప్పని అంటారు. ఇప్పుడు బీజేపీ అయిపోయింది అని అంటే కూడా మనం ఊరుకోవాల్సి వస్తుందేమో, కానీ తెలుగుదేశం పార్టీ ఎట్లా అంటుందండి, ఆయన అధికారంలోకి వచ్చి ఇది పెట్టుకుని. ఇంకొకటి కూడా ఏంటంటే, ఇప్పటికైనా కూడా తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు పెట్టి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గెలవనటువంటి చోట ఇన్ఛార్జీలను పెట్టారు, వాళ్ళ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు వాళ్ళు అక్కడ అధికారం చలాయిస్తూ ఉన్నారు. ఇట్లాంటి వాటి అన్నిటినీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, ఈ ప్రభుత్వం చేసేటువంటి వాటి మీద మేము మాట్లాడుతా ఉన్నాం. బెదిరించి రేపు మేము పవర్ లోకి వచ్చినాక మిమ్మల్ని చంపేస్తాం కొట్టేస్తాం ఇలాంటి చాలా ఇక్కడ కూడా ప్రతి ఎంప్లాయీ కూడా అంటే ఒక రకంగా ఏంటంటే భయపడతానే ఉంటున్నారు. ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీటింగ్ లో మైక్ పట్టుకుని మేము వాళ్ళ ఫ్యామిలీలు కూడా బాధపడేటట్టు చేస్తాము, ఇవన్నీ మాట్లాడితే అవన్నీ ఆయనకేం కనపడవు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, గత 10 సంవత్సరాల్లో ప్రజలు వాళ్ళకి శిక్షలు విధించారు, వాళ్ళకి శిక్షలు విధించారు.
కరెంట్ లైన్ మ్యాన్ ని బెదిరించడం చూసాం. ఇట్లా అంటే ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ చివరికి కార్పొరేటర్స్ ను కొట్టడం కానివ్వండి, లైన్ మ్యాన్ లు బెదిరించడం కానివ్వండి, చివరికి నిన్న మహారాష్ట్రలో రైతుల్ని కూడా కొట్టారు చివరికి ఎలక్టెడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. అంటే ఇది చూసుకుంటూ వెళ్తే ఏంటి అని అంటే ఇవాళ మధ్యప్రదేశ్ లో ఇదే శివరాజ్ ఇవాళ మధ్యప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళ నాయకుడు సీఎం గా ఉన్నప్పుడు ఆ రోజు 24 మంది. ఇప్పుడు ఇంత ప్రజారంజకంగా మీరు పోయారు కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. నేను చెప్పేది ఏంటండి, ఇట్లా వాళ్ళని కూర్చోబెట్టారు, మమ్మల్ని కూర్చోబెట్టారని ఆయన అన్నాడు, వాళ్ళని కూడా కూర్చోబెట్టారు, వాళ్ళకి ఒక 0 రిజల్ట్ ఇచ్చారు, వాళ్ళు ఎంత ప్రజాస్వామ్యం పోయిందో మేము చెప్తున్నాం. నేనేంటంటే ఇప్పుడు ఎజెండా ప్రకారంగా ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎవరైనా ఖండియాల్సిందే. ఇది సభ్య సమాజంలో మనం ఉన్నాం కాబట్టి ఇట్లాంటి ఇష్యూలు ఎవరు చేసినా కానీ మనం దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు. దీన్ని హుందాగా స్వీకరించాలి కానీ పార్టీలని వీళ్ళని డిఫెండ్ చేసి వాళ్ళని డిఫెండ్ చేసే పరిస్థితులు తీసుకురావద్దు. ఇప్పుడు కూడా లేనిపోయి ఆపాదించొద్దు. అక్కడ ఎంక్వైరీ చేసిన తేలిని అన్ని కూడా అక్కడ జస్టిఫికేషన్ వచ్చినాయి కూడా మనం తప్పు పడతాం అనేది పద్ధతి కాలేదు అనేది చెప్పడమే మా ఉద్దేశం. ఇంకోటి పార్టీ అధ్యక్షులు యంగ్ హోష్ అవార్డు ఉన్నాళ్ళు కూడా ఏ రకంగా బెదిరించి సభ్య సమాజం సిగ్గుపడేట ఎట ప్రవర్తిస్తున్నారు. ఉండ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండవాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండవాళ్ళు బెదిరించిన విధంగా కూడా మేము వచ్చేస్తాము, బెదిరిస్తాము. నేను ఈ పరిస్థితులు మధ్య మనం ఉన్నాము, అందుగురించే మనం వాస్తవాలను జీర్ణించుకోవాలా. మేము ఉన్నాం కాబట్టి మేము క్రమశిక్షణ మార్పేరు కాబట్టి వాళ్ళ అన్నింటినీ కంట్రోల్ చేసి వాళ్ళ ఇష్యూని మా స్క్రబ్ చేయడం జరుగుతుంది. అందుకని అంతేగాని వేరే విధంగా ఏమి ఇది కాదు, అందరినీ మేము కంట్రోల్ చేసాం, ఎవరిని అట్లా వదిలేసింది ఏం లేదు. జరిగింది దురదృష్టకరం అంటా ఉన్నారు. అందులో దేశవ్యాప్తంగా ఒక ఆంధ్రప్రదేశ్ ఎంపీకి సంబంధించి చర్చ జరుగుతుంది కాబట్టి మనందరం చౌదరి గారి అభిప్రాయంగా చెప్తే ఉపయోగం ఉండదు. నేను అనేది ఏంటంటే పార్టీ పరంగా ఒక స్పష్టంగా మాట్లాడినట్టు లేకపోతే లేకపోతే ఏరియా సర్ఫేస్ టెన్షన్ ఈ భాష కాకుండా దానికి స్పష్టంగా జరిగిన తప్పుకి పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే మరింతగా ఫర్దర్గా జరగకుంటాయి. మిగతా వాళ్ళు చేసిన వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి. జగన్ చేసినా కాంగ్రెస్ చేసినా ఎవరు బెదిరించినా వాళ్ళకి క్షమించమని చిన్న సబ్మిషన్. మటర్ చేసిన వాళ్ళకి ఉరి శిక్ష వేస్తున్నారు, మటలు చేస్తే శిక్ష లేసినా మటలు జరుగుతున్నాయి కాబట్టి మటలు చేసిన వాళ్ళు శిక్ష లేకుండా ఆపేద్దామా మీరు చెప్పి నేను అడుగుతున్నా మిమ్మల్ని. ప్రపంచంలో సమస్యలకు పరిష్కారం దొరకవు. మటలు చేసిన వాళ్ళకి శిక్ష వేసినా మటలు జరుగుతున్నాయి కాబట్టి శిక్ష ఎత్తేద్దామా? చెప్పేదేంటంటే వాళ్ళ టీడీపీ ఎంపీ అని చెప్పనే నేషనల్ ఛానల్స్ కానీ వాళ్ళందరూ చెప్తా ఉన్నారు కాబట్టి రెండు రోజుల నుంచి అదే చర్చ జరుగుతుంది. మేమేమంటున్నాం అంటే ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయన పిలిచి ఇది తప్పు చేసినట్టున్నారు. ఇప్పుడు ఎట్లయితే కేశినేని నాని గారిని గురించి పిలిచి చెప్పినిచ్చినట్టుగా ఆయన కూడా చెప్పించినట్టుంటే బాగుంటుంది అని చెప్పని మేము చెప్పాం. దాన్ని మీరు రమేష్ గారు వచ్చారు మాట్లాడారు, ఆగండి సార్, మాట్లాడిచ్చారు, అంతా జరిగింది, ఆగండి. మేము చెప్పేది ఏంటంటే ఇవన్నీ మీరు చేయకుండా మీకు అవసరమైనటువంటి వాటికే చేస్తున్నారు అని చెప్పండి. ఏం చూపించారు సార్? మరి కేశవ్ గారు మీరు ఆయన మీరేదో మాట్లాడుకునేది కాదు, మేము మాట్లాడి చెప్పేది ఏమండి.
ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు అది చేయాల్సింది. ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం పరువు కూడా మనం ఆత్మగౌరవం గురించి మాట్లాడతాం, రాష్ట్ర ప్రభుత్వం గురించి ఇవాళ చేసినటువంటి ఈ యొక్క పనితోటి మరి నేషనల్ ఛానల్స్ అన్ని చోట్ల మనం చూపించారు. మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా కూడా ఏదో దివాకర్ రెడ్డి గారు చేశారు అని కాదు, ఆయన ఏదో ఆవేశంలో చేశాడా ఎట్లా చేశాడు అది పక్కన పెట్టించి మేము చెప్పేది ఏంటంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక ఇదిలో ఏం చేశారు అనేటువంటిది మేము డెఫినెట్గా అడుగుతాం. ఆయన అడుగుతాం కానీ ఇంకొక సీఎం రమేష్ గారిని చౌదరి గారిని అడగం మేము, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే విలువ ఉంటుంది. ఆయన ఎందుకంటే కేసీనేని గారిని కానీ పిలిచింది, ఆయన వనజాక్షి గారి గురించి కౌన్సిల్లో ఆయన తప్పు చేసింది అని చెప్పి చెప్పింది ఆయన. మరి అట్లాంటి చెప్పినప్పుడు ఇది కూడా ఆయన చెప్తే బాగుంటుంది అని చెప్పడం మేము చెప్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ శర్మ గారు, కటారి గారు, చౌదరి గారు, అదేవిధంగా మాధవ్ గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు ఓపెన్ టాక్, రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు అస్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆర్ఆర్ పాన్ మసాలా. దిల్లున్న వారి మనసు ఎల్లప్పుడూ కోరుకునేది ఆర్ఆర్ పాన్ మసాలా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.